దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఆత్మ వరాల నుండి గిఫ్ట్స్ ఆఫ్ ది స్పిరిట్ నుండి ఒక మూడు ప్రత్యేకమైన ప్రధానమైన ఆరంభ వరాలను మనం ధ్యానించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. ఆత్మ ఫలాలు అందరం కలిగి ఉండాలి, ఆత్మ వరాలు దేవుడు మాత్రమే ఇచ్చేవి, అందరూ కలిగి ఉండవలసినవి కాదు. ఆయనకు అవసరమైనటువంటి వ్యక్తులకి తన చిత్తము ప్రకారముగా తన చిత్తము చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంచి పెడతాడు అనే విషయాన్ని మీ అందరికి తెలియపరిచాను. కాబట్టి లేని వాళ్ళు ఫీల్ అవ్వకండి, కానీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ అంశాలు పూర్తయ్యేటువంటి సమయానికి మనలో దేవుడు ఏ వరం ఇచ్చాడు అనేటువంటిది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుసుకుంటారు, దాన్ని బట్టి కూడా నేను ముందుగానే విశ్వసిస్తూ ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ఆత్మ వరాల నుండి మొదటి మూడు వరాలని మనం ధ్యానించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. మొట్టమొదటిగా బుద్ధి వాక్యము, ఇది ఎవరికి ఇచ్చాడు అనేది మనం పరిశీలించి ఎవరెవరిలో ఉందో బయట కనబడింది. అలాగే రెండవది జ్ఞాన వాక్యము, ఇది ఎవరికి ఇచ్చాడు, ఎవరెవరు కోల్పోయారు, ఎవరెవరు దాన్ని చక్కగా దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు అనేది కూడా బయటపడింది. మూడవ వరము విశ్వాసము, ఇది అందరిలో కనబడేటువంటి సహజసిద్ధమైన సాధారణ విశ్వాసం కాదు, కానీ ఆత్మను అనుసరించు విశ్వాసం. ఆత్మ ఇస్తుంది పరిశుద్ధాత్ముడు, ఆ విశ్వాసం యొక్క పరిపక్వత వేరేగా ఉంటుంది. అబ్రహాములో కూడా లేని ఈ వరం విశ్వాసం గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి దేవుడు కృప అయితే అందించాడు. ఈ రోజున నాలుగవ వరం, నాలుగవ గిఫ్ట్, దానికి అపోస్తలుడు అనేటువంటి పౌలు గారు బైబిల్ దేవుడు పెట్టిన పేరే చెప్పండి, స్వస్థత. స్వస్థత వరము, ఇది కూడా దేవుడిచ్చేదే, ఇది కూడా పరిశుద్ధాత్ముడు ఇచ్చేదే. అయితే రీసెంట్గా ఎవరో నాకు నిన్న ఒక షార్ట్ రిలీజ్ అయితే యూట్యూబ్లో ఎవరో మెసేజ్ చేశారు, అన్న మీరు చెప్పింది కరెక్టే కానీ నా పేరు నిమిత్తం మీరు అడిగితే తండ్రి ఇస్తాడో ఏదైనా అడిగితే ఇస్తారు కదనని వాక్యంలో ఉంది కదా అని చెప్పి, ఇస్తాడని లేదు చేస్తాను అని ఉంది. చేయడానికి ఇవ్వడానికి చాలా తేడా ఉంది. నా పేరు నిమిత్తం, నా నామమున మీరు ఏమడిగినా తండ్రి చేస్తాడు అని ఉంది తప్ప ఇస్తాడు అని లేదు. ఆ కుమ్మరికి నేను అర్థమయ్యే రీతిలో చెప్పడం అయితే జరిగింది. ఇవ్వడానికి చేయడానికి చాలా తేడా అయితే ఉంది. కాబట్టి ఆత్మ వరాలు లేని వాళ్ళు బాధపడకండి, అందరికీ ఉంటాయి. ఉన్నదాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటే మీ యొక్క నమ్మకాన్ని బట్టి, యథార్థతను బట్టి, భక్తి ప్రభావాలను బట్టి అవసరమైతే ఇంకొకటి ఇస్తాడు, అవసరం లేకపోతే ఒక్కదానిలోనే మిమ్మల్ని అందరినీ కొనసాగింప చేయడానికి దేవుడు ఇష్టమైతే పడతాడు. అయితే నాలుగవ వరం పేరే స్వస్థత. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:8-9 వచనాలు ఒకసారి నేను చదువుతున్నాను, దాన్ని గమనించడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అనేటువంటి మాట కూడా కనబడుతుంది. వరము అని రాయవలేదు, వరములను స్వస్థపరిచే వరాలు ఉన్నాయి, ఒకటే కాదు చాలా ఉన్నాయి. ఇంత డీప్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ అవసరమైన మట్టుకు మాత్రం తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి వరం ముందు కూడా పరిశుద్ధాత్మ యొక్క పేరు అనేటువంటిది లింక్ చేయబడింది. చలక్లి ఆత్మను అనుసరించు, ఆ ఒక్క ఆత్మీయ అనుగ్రహించు అనేటువంటిది క్లియర్గా కనబడుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. అందుకే ఇక్కడ చూడండి, ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరిచేటువంటి వరం కూడా అనుగ్రహించు. ఒకే ఒక్క ఆత్మ, ఇంక వేరే వేరే ఆత్మల్లో స్వస్థత వరాన్ని ఇచ్చేటువంటి ఆత్మ ఒకటే. ఆ ఒక్క ఆత్మ కూడా పరిశుద్ధాత్మయే ఉంది. ఆ ఆత్మ కాకుండా ఇంక ఏ ఆత్మ కూడా ఒక మనిషికి స్వస్థపరిచేటువంటి వరాన్ని ఇవ్వలేదు. ఒకే ఒక్క ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మాత్రమే ఒక వ్యక్తికి స్వస్థపరచగలిగే వరములను ఇస్తాది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇంక ఏ ఆత్మలో కూడా ఒక మనిషిని స్వస్థపరచలేవు. ఏ ఆత్మలకు కూడా ఒక వ్యక్తికి స్వస్థపరిచేటువంటి వరాన్ని ఇవ్వలేవు. స్వస్థత అనేటువంటి దేవుడికి సంబంధించింది, అస్వస్థత అనేటువంటిది సాతానికి సంబంధించింది.
సాతానికి సంబంధించిన దానిలో స్వస్థత లేదు, దేవుడికి సంబంధించిన దానిలో బలహీనతలు లేవు. దేవుడికి మాత్రమే ఆపాదించబడేటువంటి మాట పదం స్వస్థత, సాతానికి లేదు ఇంక అది. కాబట్టి ఒక్క ఆత్మ మాత్రమే స్వస్థపరచగలడు, ఆ ఒక్క ఆత్మ దేవుని ఆత్మే ఉన్నదన్నమాట. కాబట్టి ఏంటిది, దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఇది ఏం నేర్పించాలనుకుంటుంది అంటే, స్వస్థత వరాల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుని ఆత్మ కాదా, లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి స్వస్థత వరాన్ని ఎలా గమనించుకోవాలి, ఎలా గుర్తించుకోవాలి, ఎలా తెలుస్తూ ఉంటుంది, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఈరోజు మనం అందరం కూడా పరిశీలించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, స్వస్థత అనేటువంటిది దేవుడు మాత్రమే చేయగలడు, సాతాను చెయ్యలేడు. అదేంటి పాస్టర్ గారు అంత మాట అనేసరి, సాతాను చేయకపోవడం ఏంటి, మరి చాలా చాలా బయట పోళ్ళు జరుగుతున్నాయి కదా, మంత్రాలు తంత్రాలు శాతబళ్ళు లేకపోతే ఆ తాబీజులు గీబీజులు అన్నీ కూడా జరిగిస్తున్నాయి కదా స్వస్థతలో, మరి అది స్వస్థత కాదా, అది స్వస్థతే, ఇది కూడా వేరే రకమైన స్వస్థత, రెండిట్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఒరిజినల్ ఉందంటే దాని తర్వాత ఖచ్చితంగా ఫేక్ అనేటువంటిది వస్తుంది, డూప్లికేట్ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పడుతుంది. నా దగ్గర యాపిల్ ఐఫోన్ ఉంది, దానికి ఫేక్ ఐఫోన్స్ కూడా వచ్చేసినాయి, లేదంటే నా దగ్గర ఏదో రకమైన కార్ ఉంది దానికి ఫేక్ కార్ అనేటువంటిది కూడా వచ్చేసింది. ప్రతి ఒరిజినల్కి ఫేక్ అనేది ఉంది. స్వస్థత అనేటువంటిది ఒరిజినల్ అయిన దేవుడు మాత్రమే ఇచ్చేది, ఆయన దగ్గర మాత్రమే ఉండేది. మిగతా స్వస్థతలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఫేక్ స్వస్థతలు అన్నమాట, అబద్ధ స్వస్థతలు అన్నమాట. దేవుడు చేసేటువంటి స్వస్థతలు ఎంత మాత్రమో కూడా కాదు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక అమ్మా తేజయ్య గారు స్వస్థపరుస్తూ ఉంటారు, లేదంటే ఎవరో పాల్ గారు స్వస్థపరుస్తూ ఉంటారు, లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు స్వస్థతలు చేస్తూ ఉంటారు కదా అండి అని చెప్పి దిక్మాల బోధలు చేస్తూ ఉంటారు. ఎవడో చేయడు స్వస్థత, పరిశుద్ధాత్ముడు మాత్రమే చేస్తాడు, స్వస్థపరిచేవాడు ఆయన. వీళ్ళందరూ కూడా పాత్రలు మాత్రమే, అంతేగాని వీళ్ళేదో గొప్పలాగా, వీళ్ళేదో స్వస్థత కార్యాలు చేసేసేవాళ్ళగా, వీళ్ళేదో పైనుంచి ఊడిపడినట్టుగా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి వరం ఇచ్చేవాడు మాత్రమే చేయగలడు దాన్ని, కాబట్టి అందరూ చేసేది కాదు. అయితే ఒరిజినల్ ఫేక్ స్వస్థతలు కూడా ఉన్నాయి, ఒరిజినల్ డూప్లికేట్ స్వస్థతలు అనేటువంటివి కూడా మనకు లోకంలో చాలా సందర్భాల్లో కనబడతా ఉన్నాయి. అయితే ఒరిజినల్కి ఫేక్కి గల తేడాలేంటి, ఎలా తెలుస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. నేను ఎందుకే మాట అంటున్నానంటే, స్వస్థపరిచేది దేవుని ఆత్మ మాత్రమే అని ఎందుకు అంటున్నానంటే, స్వస్థతకి వ్యతిరేకమైనటువంటి వ్యాధి బాధ రోగము సాతానికి సంబంధించినవి, సాతానికి సంబంధించినవి. సాతాను పెట్టేటువంటి ప్రతిదానికి విరుగుడు ఎక్కడ దొరుకుతుంది, దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది, సాతాన్ దగ్గర దొరకదు. వ్యాధులు అనేవి, రోగాలు అనేవి, బాధలు అనేవి, అస్వస్థలు అనేవి, బలహీనతలు అనేవి, ఇవన్నీ కూడా పాపం మూలంగా వచ్చినాయి. పాపం చెయ్యకముందు మనిషికి బాధ లేదు, బలహీనతలు లేవు, రోగాలు లేవు, జబ్బులు లేవు, పాపం చేసిన తర్వాత నుంచి వచ్చినాయి అన్ని. కాబట్టి ఆ పాపానికి విరుగుడు ఎవరన్నమాట, దేవుడు. కాబట్టి ఆ పాపం నుంచి వచ్చిన బలహీనతలు విరుగుడు కూడా ఎవరు ఇవ్వగలరు, దేవుని ఆత్మ మాత్రమే ఇవ్వగలరు. అన్ని ఇవ్వలేవు, అన్ని ఆత్మలు ఇవ్వలేవు. మీకు తెలుసో తెలీదో, అసలు వ్యాధి లేదు దేవుడి సృష్టిలో, బాధ లేదు దేవుడి సృష్టిలో, రోగాలు లేవు దేవుడి సృష్టిలో. ఒక వ్యక్తి యొక్క అవిధేయతను బట్టి, పాపం సంక్రమించిన కారణాన్ని బట్టి భూమి నుండి ముళ్ళ పొదలన్నీ కూడా గచ్చ పొదలన్నీ కూడా మా పెరగడం అనేటువంటిది మొదలైంది. వ్యాధులు లేవు పరలోకంలో, వ్యాధులే దాహం ఏది అక్కడ, ఆకలివేది అక్కడ, నొప్పే ఉండదు అక్కడ, బాధే ఉండదు అక్కడ, ఏడుపే ఉండదు అక్కడ, నిట్టూర్పులే ఉండవు దేవుళ్ళో. ఇవి లేనివి, సాతాను పెట్టినవి అన్నీ కూడా. కాబట్టి దానికి విరుగుడు ఎవరివ్వాలంటే దేవుడు మాత్రమే ఇవ్వాలి, సాతాను చేయలేడు అది. కాబట్టి ఇప్పుడు నిజమైన స్వస్థతకి, అబద్ధ స్వస్థతకి, దేవుడు చేసేటువంటి స్వస్థతకి, సాతానగాడు చేసేటువంటి డూప్లికేట్ స్వస్థతలకి తేడా ఏంటి అనేటువంటి దాన్ని గమనించుకుని ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, స్వస్థత అనేది నిజమైన స్వస్థత దేవుడు మాత్రమే చేస్తాడు, దేవుడు మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే పాపానికి విరుగుడు ఆయన, పాపం వల్ల వచ్చు జీతం మరణం, వ్యాధి రోగముల వల్ల వచ్చు జీతం కూడా మరణమే. మరణం యొక్క ముళ్ళును విరగొట్టింది ఎవరు, దేవుడు. కాబట్టి స్వస్థత రోగము బలహీనత నుంచి మనం బయటికి తీసుకొని రాగలిగేటువంటి వాడు దేవుడు మాత్రమే. అయితే మీ అందరికి ఒక డౌట్ అనేటువంటిది రావాలి,
ఏమిటి, తావీజులు అయ్యి కట్టించుకుంటున్నప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి కదా, మంత్రాల దగ్గరికి తంత్రాల దగ్గరికి వెళ్తున్నప్పుడు స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి కదా, భూత వైద్యుల దగ్గరికి వెళుతున్నప్పుడు స్వస్థత కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. మరి అవి ఎందుకు నమ్మకూడదు అని అంటే, ఐగుప్తులో మోషే ఒక్కడ కర్రే పాము అవ్వలేదు. ఐగుప్తులో ఐగుప్తుకు సంబంధించిన సోదుగాండ్రు మంత్రగాళ్ళు కర్రలు కూడా పాములేని. దేవుడు ఏదైతే చేశాడో అదే విధంగా డూప్లికేట్గా చేయగలడు సాతాను. అవన్నీ కూడా టెంపరీ, దేవుడు చేసే శాశ్వతం ఉంటాయి, అంతే తేడా. స్వస్థతలు చేస్తే టెంపరీ స్వస్థతలు, దేవుడు స్వస్థత ఇస్తే పెర్మనెంట్ స్వస్థత ఉంటుంది. ఇప్పుడు మోషే వెళ్ళాడు ఐగుప్తు దగ్గరికి, ఫోరే ఎదుట కర్ర పావును చేసేసాడు, నవ్వుకున్నాడు ఫోరో, ఎలా చెప్పవచ్చు కానీ నువ్వు అక్కడే మా సంస్థానంలో అంతకు మించిన మంత్రగాళ్ళు ఉన్నారు, అంతకు మించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పారే, మీ కర్రలు కూడా పాడేయండిరా అంటే వాళ్ళ కర్రలు కూడా పాము అవ్వలేదా, వాళ్ళు కూడా నీటిని రక్తంగా మార్చలేదా, వాళ్ళు కూడా చేసేటువంటివి ఇవన్నీ, కానీ ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, డూప్లికేట్ కార్యాలు. పెర్మనెంట్ స్వచ్ఛమైన నిక్కచ్చైన కార్యాలు దేవుడు చేస్తారు. చీకట సంబంధమైనటువంటి, అపాధ సంబంధమైనటువంటి, పాప సంబంధమైన, దుష్ట సంబంధమైన కార్యాలు సగం సగం కార్యాలు సాతనగాడు చేస్తూ ఉంటాడు. రెండు ఒకలాగే ఉంటాయి, కానీ రెండింటి మధ్యన ఉన్న వ్యత్యాసం కానీ మనం గుర్తించగలిగితే, గమనించగలిగితే ఇంకా అద్భుతమైన కార్యాలను దేవుడి మూలంగా పొందుకోగలుగుతాం. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, దేవుడు చేయు స్వస్థత శాశ్వతమైనది, అపవాది చేసేటువంటి స్వస్థత కొంత సమయం మాత్రమే ఉంటుంది, కొంత సమయమే, మళ్ళీ వచ్చేస్తుంది ఆ బాధ బలహీనత. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పి ముందుకు వెళ్తాను. తావీదులు పనిచేస్తాయా, తావీదులు కడుతుంటే దయ్యాలు పోతుంటాయా లేదా చెప్పరేటమ్మా, పోతే పోవా, పోవా, పోకపోతే వాళ్ళు రోడ్డు మీద ఇంకా ఎందుకు అమ్ముకుంటున్నారు, ఆ బిజినెస్ క్లిక్ అయింది కాబట్టి ఇంకా ఉన్నారు ఇన్ని దశాబ్దాలన్నీ ఎన్నో యుగాలైనా. అది పనిచేయకపోతే, ఎవడో వాడకపోతే, ఎవడో కొనకపోతే రోడ్ల మీద తావీజులు అమ్మేటువంటి వాళ్ళు, మసీదుల బయట, గుడిల బయట, గోపురాల బయట ఇలాంటి ముచ్చరేకులు, ఇలాంటి కాయలు అయి అడ్డం అమ్మేవాళ్ళు ఎందుకుంటారు, అవి పని అవుతున్నాయి కాబట్టి ఇంకా బిజినెస్ అనేటువంటిది కొనసాగుతాం. తావీదులు పనిచేస్తాయా, సూపర్గా పనిచేస్తాయి. మంత్రాలు తంత్రాలు పనిచేస్తాయా, సూపర్గా పనిచేస్తాయి. భూత వైద్యాలు పనిచేస్తాయా, ఇంకా సూపర్గా పనిచేస్తాయి. పనిచేస్తాయి కానీ మళ్ళీ తర్వాత మామూలు అయిపోతారు, మళ్ళీ మామూలు అయిపోతారు. కానీ దేవుడు చేసేటువంటిది పనిచేసి మళ్ళీ మామూలు అవదు, ఇంకా అలాగే ఉండిపోతారు. స్వస్థత అనేటువంటిది దీర్ఘకాలం వాళ్ళ జీవితంలో కనబడతా ఉంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తారు, సమస్త సృష్టిలో ఒక దానికి మించింది ఇంకొకటి ఉంటా ఉంటుంది, ఒక దానికంటే గొప్పది ఇంకొకటి ఉంటా ఉంటుంది, చిన్నదాన్ని మింగేసేటువంటిది పెద్దది ఉంటా ఉంటుంది, ఆ పెద్దదాన్ని మింగేసేటువంటిది ఎంతకంటే పెద్దది ఉంటా ఉంటుంది. అవునా కదా, లోకంలో బోల్డ్ అని చేపలు ఉన్నాయి, ఆ చేపల్లో చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి. చిన్న చేపలను ఏ చేప మింగలదు, పెద్ద చేప మింగలదు. చిన్న పురుగులు ఉన్నాయి, పెద్ద పురుగులు ఉన్నాయి, చిన్న పురుగులను ఏ పురుగు మింగలదు, పెద్ద పురుగు మింగగలదు. చిన్న పాములు ఉన్నాయి, పెద్ద పాములు ఉన్నాయి, చిన్న పాములను మింగగలిగేటువంటిది కూడా ఉంది పెద్ద పాము. కాబట్టి దయ్యాల్లో చిన్న దయ్యాలే ఉన్నాయి, పెద్ద దయ్యాలు ఉన్నాయి. దేవదూతల్లో చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, శాఖలు అనేటువంటివి ఉన్నాయి. దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, చేతబడులు శక్తులు అనేటువంటివి ఉన్నాయి, అలాగే ఈ తావీజులు అనేటువంటివి కూడా పనిచేస్తాయి, అలాగే మంత్రతంత్రాలు కూడా పనిచేస్తాయి, అన్నిటికీ మించి భూత వైద్యాలు కూడా పనిచేస్తాయి. అయితే అవన్నీ కూడా డూప్లికేట్ పనిచేయడాలు, ఇంకా బాగా అర్థమయ్యేలాగా మీ అందరూ కూడా పనిచేయడం చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నేను కూడా తావీదులు బాగా కట్టించుకునేవాడిని, నాకు తావీదులు అంటే చాలా ఇష్టం, నిజం చెప్తున్నాను. నా ఒంటి నుండో రెండు మూడు తావీదులు ఉండి, కొంతమంది కనబడినా కనబడొద్దా అన్నట్టుగా దాక్కుని అంటున్నారంటే వాక్యం, ధైర్యంగా అనండి, తప్పు చేసిన వాళ్ళు దాక్కుంటారు, తప్పు చేసి ధైర్యంగా అనండి. మనం ఒకవేళ కడతనేమో అజ్జనికి తీసిండి అలాంటి అని ఉంటాం. నేను బాగా కట్టించుకునేవాడిని తావీదులు. నాకు జ్వరం వచ్చిందంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళేవాడి తెలుసా, ఎక్కడికి, మసీది పోయేవాడిని, తాతయ్య గారి దగ్గరికి వచ్చేవాడిని కదండి. అవునా కదమ్మా, రాత్రి నిద్ర పట్టలేదు అనుకో, పొద్దున్న ఎక్కడికి వెళ్ళేవాడిని అనుకుంటున్నారు, తావీదు మహిమ అక్కడ పరిగెడేసేవాడిని. ఆయన అలాగెలా చూసేవాడు, మొత్తానికి పేరు ఏదో అడిగేవాడు. పేరు అడిగిన తర్వాత ఏంటి బాబు క్రైస్తవులు అనేవారా, క్రైస్తవులు అండి, ఏసాని నువ్వు కోరిక అయిపోద్ది అని అనేవాడు. మొత్తానికి ఏదో అనేవాడు, మా లావలు పెట్టేసేవాడు, కట్టేసేమనేవాడు, బూడిదిచ్చేవాడు,
రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళు కలుపుకొని తాగేయమనేవాడు, అంతకన్నా నిద్ర పడితే పట్టపోతే ఎంత రాసేసుకోమనేవాడు, అలాగే చేసి ఉండి అన్నీ సూపర్గా ఫాలో అయ్యేవాడిని. నిజానికి నిద్ర బాగాపట్టిదా? బాగాపట్టింది. నిజానికి దయ్యాలు గీయాలి అని అంటుకున్నట్టు అనిపిస్తే దూరం అయిపోయా? సూపర్గా దూరం అయిపోయి మళ్ళీ వచ్చేసి దూరమై మళ్ళీ వచ్చేసి ఎందుకనుకుంటున్నారు? ఇంకా బాగా లాజిక్ చెప్తాను చూడండి. మనం ఆ దయ్యాన్ని పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళాం, ఓ దయ్యాన్ని వేసుకుని వెళ్ళాం, నిద్ర పట్టిన దయ్యమో లేకపోతే పీడకల్లు వచ్చే దయ్యమో కాళ్ళు చేతులు లాగేసి దయ్యమో జ్వరం తెప్పించే దయ్యమో ఏదో దయ్యం, బలహీనతలు అన్నీ కూడా దయ్యాల మూలంగానే వచ్చినాయి కదా, పాపం మూలంగానే వచ్చినాయి కదా. ఆ దయ్యం పట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు ఎలా ఉంటుంది ఇదని చెప్పి, వాడికి అర్థమైపోద్ది అన్నమాట కేసు ఏంటో, ఏ దయ్యం పట్టిందో. కాబట్టి ఆడి మీదకి పెద్ద దయ్యం వదులుతాడు. ఆ పెద్ద దయ్యం ఏం చేద్దంటే చిన్న దయ్యాన్ని చంపేస్తాడు. అమ్మయ్య బాంద్రా బాబు అని అనుకుంటాం, కానీ వీడికి తెలియని విషయం ఏంటంటే ఈ ఈ చిన్న దయ్యం కాస్త వెళ్ళిపోయి ఇంకో 7 దయ్యాలను తీసుకో తర్వాత, అదే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన స్టేట్మెంటు, ఎవరైతే క్లీన్ చేస్తారో ఆ క్లీన్ చేసినప్పుడు వెళ్ళిపోయినటువంటి దురాత్మ మళ్ళీ ఇంకొక 7 గింటిని తీసుకుని వస్తుంది. పెద్ద దయ్యాన్ని వదులుతాడు, పెద్ద దయ్యం చిన్న దయ్యాన్ని మింగుతుంది, ఆ చిన్న దయ్యం బెదిరిపోయి పారిపోద్ది, పారిపోయింది పారిపోయినట్టు ఉండిపోదో, మళ్ళీ 10 మందిని తీసుకుని వస్తుంది. ఇంతకంటే పెద్ద రోగం వస్తుంది, ఇంతకంటే పెద్ద బలహీనత వస్తుంది, ఇంతకంటే పెద్ద వ్యాధి వస్తుంది. శాశ్వతమైనటువంటి స్వస్థత మాత్రం అది ఇవ్వదు. ఇచ్చేది ఏదన్నా ఉంటుంది కాలేదు నాకు చెప్పండి. మంత్రాలయాలు జ్యోతిష్యాల దగ్గరికి వెళ్తున్నారు కదా, వెళ్తే ఒక్కసారి వెళ్ళాలి, 2-3 సార్లు ఎందుకు వెళ్తారు, 4-5 సార్లు ఎందుకు వెళ్తారు? ఏ ఒకసారి వెళ్తే తగ్గదా? తెగిపోతే మళ్ళీ రారని ఇంకోటి పంపుతాడు మళ్ళీ వెనకాల. ఇన్నిసార్లు వచ్చినాయి వెనకాల, తాతగారి దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఇంక తగ్గట్లేదని చెప్పి ప్రార్థన చేసే ముందు ఆయనకి ఎలా కనబడిపోయేదో కనబడిపోయేదండి. ముందు లోపల ఉన్నది అర్జెంటుగా తెంపేయాలను అన్నవారు అంతే. ఇది ఎక్కడ గొడవరా బాబు, నేను మలతాడు కట్టుకున్నాను, ఎక్కడ లోపల కనబడితే బయటకు కనబడకూడదని చెప్పి లోపల ఎక్కడ కట్టుకుంటే ఈయనకి ఎలా కనబడిపోయిందిరా అంటే తీసే అర్జెంటుగా అనేవారు. చాలా భయం వేసేది, ఎలా తెలిసిపోయింది ఈయనకి అని చెప్పి. మరి దైవజనుడు అభిషక్తుడు కదా, తెలిసిపోతా ఉంటుంది. బట్టలే ఇప్పేవారుగా తాతయ్య గారు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఒకటే అనేవారు, బాబు లోపల ఏదో కనబడుతుంది అర్జెంటుగా తీసి పాడేస్తే పని అవుతుంది, తీయకపోతే పని అవుతుంది. అది తీసి బయట ఎక్కడో పాడేసిన తర్వాత నుంచి దేవుని ఆత్మ నన్ను ఆవరించింది. అప్పటి వరకు దేవుడు ఆత్మ దూరంగానే ఉంది. ఒక విలువైనటువంటి తావీజును అన్నయ్య గారికి అన్నారో పెట్టుకున్నారు సాక్ష్యంలో చెప్పినది, అది మురుక్కాలలో ఇదా నా జీవితాన్ని మార్చేదని పాడేసిన తర్వాత దేవుడి యొక్క ఆత్మ నన్ను ఆవరించింది. తావీదులు మంత్రాలు యంత్రాలు మీ ఇంట్లోని మీ శరీరాల్లో ఉన్నంతకాలం దేవుడు పని చెయ్యాలంటే చేయడు. వాటిని తీసి పాడేసి అంతకు మించిన విశ్వాసం ఆయన మీద ఉంచితే ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. తావీదులు కూడా పని అవుతాయి, మంత్రాలు తంత్రాలు కూడా పని అవుతాయి. ఎలా పని అవుద్ది అంటే పెద్దదయ్య వెళ్ళి చిన్నదయ్యని బెదరగొడుతుంది, చిన్నదయ్య వెళ్ళి ఇంకో 10 ఆటలను తీసుకొస్తుంది, తర్వాత ఇంతకంటే పెద్ద బలహీనత అనేటువంటిది వస్తుంది. నేను ఎన్నో కట్టుకున్నాను, ఎన్నో రాసుకున్నాను, ఎన్నో ఎన్నో చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను, ఒక క్రైస్తవునిగా పొరపాటును కూడా వెళ్ళకూడనటువంటివి కట్టకూడనటువంటివి ఏమన్నా ఉన్నాయంటే తావీదులే. చాలా డేంజర్. ఒకసారి ఇప్పేసాను, అసలు ఇందులో ఏముంచుతాడు, ఏం కడతాడురా అని చెప్పి ఆ తావీదంతో ఒకసారి ఇప్పేసి లోపలికి ఒక చిన్న రకమైనటువంటి పిన్ని పట్టుకొని బయటికి లేకపోతే ఇంత తాడు ఉంది, ఇంత పేపర్ ఉంది, ఆ పేపర్ ఒక చుట్టు పెట్టేసి ఉంది, ఆ చుట్టు పెట్టేసిన పేపర్ అంతా తీసేసి ఉంచితే ఆ ఉర్దూలో ఏదో మంత్రం రాశాడు అంతే, అందులో ఏమి లేదు, ఏదో మంత్రం దయ్యం మీద వదిలే మంత్రం అంతే, అది ఆ మంత్రాన్ని బట్టి దూరంగా ఉంటుంది. మరి క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తులు అనుకో మనం, మరి దయ్యాలు దూరంగా ఉండవా? మంత్రాల్లో మనం దూరం చేసి ఆయన రక్తం నడినెత్తు మొదలు అరకాళ్ళ వరకు కూడా ప్రోక్షించబడిన వ్యక్తివైతే, నువ్వు ఆయన రక్తంతో కడగబడిన వ్యక్తివైతే దురాత్మ బయటే ఉంటుంది కానీ లోపలికి రాదు. చేతబడి శక్తులు ఏవి పనిచేవా? పనిచేస్తాయి. ఒక వ్యక్తి దగ్గర ప్రార్థన దేవుని యొక్క శక్తి లేని వారి మీద పనిచేస్తాయి, ఆ ఉన్న వ్యక్తులను పనిచేయు, పనిచేయు. నిజంగా చెప్తాను, ఎన్ని కట్టేసి కట్టేసి ఉన్నానో, చిన్నదయ్యం వెళ్ళి పెద్దదయ్యని, పెద్దదయ్యం వెళ్ళి చిన్నదయ్యన్న పెదరకూడదు అంతే. ఇవి వెళ్ళిపోయి ఇంకో 10 ఆటలను తీసుకుని వస్తుంది. అది శాశ్వతమైన స్వస్థత కాదు, టెంపరీ స్వస్థత. పెర్మనెంట్ స్వస్థత అనేది ఒకే ఒక ఆత్మ ఇవ్వగలదు, ఆ ఆత్మ పరిశుద్ధాత్మ మాత్రమే. ఇంక అందులో సందేహం అనేది లేదు, సందేహం అనేది లేదు. దయ్యాలు వస్తాయా, ఇవన్నీ వస్తాయంటే సూపర్గా పారాసామ్యుల గారిలో స్వస్థతావరం అనేటువంటిది దేవుడు మూలంగా అనుగ్రహించబడింది, పొందుకున్న వ్యక్తి అయింది.
ఈ స్వస్థతా వరం అనేటువంటిది అందరికీ ఇవ్వడం మళ్ళీ దేవుడు. ఇంకా మనం చెప్పాను చూడండి, విశ్వాసం గురించి, జ్ఞాన వాక్యం గురించి చాలా రేరుగా ఈ స్వస్థత అనేటువంటి వరం కూడా రేరుగా ఇచ్చేది, చాలా రేరుగా కనబడేటువంటిది అన్నమాట. రేరుగా కనబడేది. ఆయనలో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దాని కారణాలు ఆధారాలు బోల్డ్ అని మీ అందరికీ తెలిసినాయే. నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నన్ను కూడా చిన్నతనంలో దయ్యాలు పట్టి, చాలా దయ్యాలు పట్టేసాను, నన్ను దయ్యాలు వెంబడించి, అందులో సందేహం లేదు. నేను ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నప్పుడు ఫేర్వెల్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సీనియర్స్ ఇంకా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇంటర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్న సమయంలో జూనియర్స్ అందరూ కూడా కలిసి డబ్బులు పోగు చేసుకుని ఫేర్వెల్ ఇచ్చి మంచి ప్రోగ్రామ్ అంతా కూడా అరేంజ్ చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. అయితే మా సీనియర్స్ వెకేట్ చేస్తున్నటువంటి సమయంలో జూనియర్స్ అయినటువంటి మేము అందరం కూడా ఫేర్వెల్ని కండక్ట్ చేసాం. చాణుక్య చంద్రగుప్త పక్కన ఒక పెద్ద హాల్ ఉంటుంది, దాని హాల్ పేరు ఏంటి, ఒక పెద్ద హాల్ అనేటువంటిది ఉంటుంది, అక్కడ కండక్ట్ చేశారు. ఇప్పుడు శ్రీ చైతన్య అయితే పాడైపోయింది, కానీ మేము చదువుకున్న రోజుల్లో విజయవాడ శ్రీ చైతన్య అంటే చాలా పేరు, చాలా స్ట్రిక్ట్, ఇంకా మామూలుగా అయితే ఉండేది కాదు. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీస్, కొన్ని ఇబ్బందులు వాటిని బట్టి మేనేజ్మెంట్ పాడైపోయింది. ఇచ్చేటువంటి ఉపాధి ఫీజులు ఇచ్చే క్రమం పాడు చేశారంట, మేనేజ్మెంట్ మొత్తం అందరూ కూడా పాడైపోయారు. దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. అయితే ఫేర్వెల్ అయిపోయింది. ఫేర్వెల్ అయ్యే సమయానికి రాత్రి ఇంచుమించుగా 12 అయిపోయింది, కాకినాడలో 12 అయిపోయింది, సుమారుగా 12 అంత అయిపోయింది. అయితే మాకు బస్ ఫెసిలిటీ అనేటువంటిది ఉండేది, బస్ ఫెసిలిటీ అనేటువంటిది ఉండేది. అంటే ఇక్కడి నుంచే కాలేజ్ బస్ తీసుకుని వెళ్ళేది, కాలేజ్ బస్సు మళ్ళీ ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసేటువంటి అవకాశం మా యాజమాన్యం అనేటువంటిది ఇచ్చింది. అయితే ఫేర్వెల్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర అర్ధరాత్రి బస్సు ఆగింది, దిగిపోయినాను. నేను ఒక్కనే, ఎందుకంటే నాతో పాటుగా వాసు జోగిరాజు గారు మనవడు కూడా రావాలి, కాకపోతే రాత్రి వాడు అక్కడ ఉండిపోయాడు, ఫ్రెండ్ దగ్గర ఉండిపోతాను, నేను ఆల్రెడీ డాడీకి చెప్పేశాను నేను రాను అంటే నేను వచ్చేసాను. ఈ ఏరియాలో నుంచి శ్రీ చైతన్య కాలేజ్ వెళ్ళే వ్యక్తిని ఒక్కనే, అటే ఏరియా నుంచి తర్వాత ఏరియా నుంచి చాలామంది ఉన్నారు, కృష్ణతేజ అని, రాజేష్ అని, అవినాష్ అని, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ ఏరియాలో నుంచి వెళ్ళేది నేను ఒక్కనే వీడితో కలిపి. వీడు అక్కడ ఉండిపోయాడు, నన్ను ఒక్కడనే రావాలి ఇప్పుడు. నేను అక్కడ ఇంచుమించుగా 12 ఆ టైంకి, అమ్మ గుర్తుందా మనకు, గుర్తుందా, 12 ఆ టైంకి బస్ డ్రాప్ చేశారు. బస్ డ్రాప్ చేసిన తర్వాత బస్ దిగిపోయాను. ఇప్పటికీ నేను వేసుకున్న వస్త్రాలు నాకు తెలుసు, నేను వేసుకున్న షూ నాకు తెలుసు, అన్నీ తెలుసు, ఇప్పటికీ గుర్తున్నాయి. అయితే వేసుకున్నాను, దిగిపోయాను, 12 అంతా అయిపోయింది, ఫోన్లో అలాంటి అవకాశం లేదు, ఎక్కడున్నాం, ఇంకా ఎప్పుడు వస్తాం అనేది కూడా లేదు. కాబట్టి దిగిపోయి నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంచుమించు కేఎం బేకరీ ఆ ఏరియా ఆ సమయ ఆ పరిసర ప్రాంతాలకు వచ్చిన తర్వాత మీరు నమ్మండి నమ్మక పోవండి, కానీ నేను చెప్పేది మాత్రం బైబిల్ పట్టుకొని సత్యమే నిజమే మాట్లాడరాను, అబద్ధం అయితే కాదు. కేఎం బేకరీ వరకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఎవరెవరో ఏదేదో అంటుంటే అదంతా కూడా అబద్ధం అనుకునేవాడిని, అదంతా కూడా ఒక కొట్టు కదా అనుకునేవాడిని, ఇదంతా కూడా ఒక ఊహ మాత్రమే, లేనివి మాత్రమే అని అనుకునేవాడిని. కానీ కేఎం బేకరీ ఆ ఏరియా సమయానికి వచ్చే సమయానికి నడుచుకొని వచ్చేస్తుంటే నా వెనక ఎవరో ఇంకో వ్యక్తి నడుస్తున్నారు. ఏదో సాదాసీదాగా నడుచుకుని వెళ్ళిపోతే పెద్ద విషయం ఏం కాదు, పట్టీలు శబ్దం వినబడింది. బైబిల్ పట్టుకుని చెప్తున్నాడు మాట, పట్టీలు శబ్దం, వెనక్కి తిరిగి చూడాలి అనే ధైర్యం కూడా లేదు నాకు, ఎక్కడ తిరగలేదు. ఒక్కటే తాతయ్య గారు నేర్పింది, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి. ఇంచుమించుగా ఈ 4 రోడ్ల జంక్షన్ వరకు కూడా శబ్దం వినబడింది. కానీ నేను ఇంకా భయం అయితే వేసింది, కానీ వెనక్కి తిరగడానికి కూడా సాహసించలేదు. ఇప్పుడున్న పెద్ద గేటు ప్లేస్లో చిన్న గేటు ఉండేది, ఇప్పుడైతే ఇదంతా కూడా వాల్స్తో కవర్ అయిపోయి ఉంది, కానీ అప్పుడు వాల్స్ లేవు. ఇదే ద్వారము, ఈ ద్వారం గుండానే లోపలికి రావాలన్నా వెళ్ళాలన్నా అదే ద్వారం ఉంటా ఉండేది. మా అమ్మగారు మాత్రం నిద్రపోలేదు. మా అమ్మగారు నాన్నగారు ఈ రూమ్లో ఉండేవారు, అవునా కదమ్మా, ఈ రూమ్లో ఉండేవారు. నేను షూస్ సైతం విప్పకుండా లోపలికి వచ్చాను. లైఫ్లో ఎప్పుడూ కూడా చెప్పులు విప్పకుండా నేను లోపలికి వచ్చేవాని కాదు, ఎందుకంటే మా అమ్మగారు నేర్పినటువంటి పద్ధతి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా శుభ్రంగా చెప్పులు బయటిప్పి కాలు కొడుక్కుని రావాలరా అని నేర్పించినటువంటి క్రమాన్ని బట్టి కాలు కొడుక్కోకుండా ఎప్పుడు వచ్చేవాడిని కాదు నేను.
కాబట్టి కాలు కొడుక్కోకుండా వచ్చేసాను కాబట్టి ఇదేదో వచ్చేసింది అని అనడానికి వీల్లేదు. కానీ అదొక నీట్నెస్, బయటకు వెళ్ళొచ్చిన తర్వాత చాలా క్రిములు చాలా డిసీజులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం శుభ్రంగా ఉండాలి. బైబిల్లో కూడా యూదుల యొక్క ఆచారం బయట ఉన్నటువంటి వ్యక్తులు వచ్చే వ్యక్తులు కడుక్కుని లోపల రావడం అనేది ఆచారం. కాబట్టి కాలు కొడుక్కోవడం అనేటువంటిది అమ్మ అలవాటు చేసింది, కానీ నేను కడగలేదు. ఎందుకు కడగలేదంటే అంత భయంతో పరిగెట్టాను. తలుపు ఎప్పుడు తీస్తారా, తలుపు లోపలికి ఎప్పుడు వచ్చేద్దాం. మా అమ్మగారికి ఏం అనలేదు, మా అమ్మగారు మాత్రం ఎదుర్కొన్నారు. నాకు బాగా గుర్తు ఇప్పటికీ కూడా ఏం మాట్లాడలేదు, షూస్ లోపలికి వచ్చి విప్పి అక్కడ అమ్మ ఏదో షార్ట్ ఏదో నైట్ డ్రెస్ ఏదో వేసుకోమంటే డ్రెస్ ఇప్పేసి, మా అమ్మగారు లేరు బయటకు వచ్చినట్టున్నారు. కిటికీలు, ఆ కిటికీలు మాత్రం కిటికీలు తీసే ఉన్నాయి. ఇంకా పడుకోవాలి, చీకటి అయిపోయింది, 1 గంట ఎంత అయిపోయి ఉండొచ్చు. ఇంకా పడుకుందామని చెప్పి ఆ మంచం మీద పడుకుని పొర్ర పాటుగా అనుకోని విధంగా ఇంకా ఎందుకో అని చెప్పి ఆ కిటికీ వైపు చూసినప్పుడు, ఆ కిటికీలో ఉన్నటువంటి చీకటి వైపు చూసినప్పుడు మీరు నమ్మండి నాకు ఒక ఆకారం కనబడింది. నా ఆకారం కనబడింది. అప్పుడు కళ్ళు మూసిన కళ్ళు మళ్ళీ పొద్దున్న లేచే వరకు తెరలేదు, కోమ అయిపోయింది. అయ్యి బాబు ఇదేదో తేడా ఉందరా బాబు అని అనుకుని, మా ఏది చెప్పేవాను కదండి మా ఇంట్లో, అస్సలు ఏది చెప్పేవాను కాదు, అస్సలు ఏం చెప్పబెట్టరనేది మా అమ్మ. మా చెల్లి చెప్పి నా గురించి అన్ని స్కూల్లో జరిగినాయి అన్ని మా అమ్మకే వేసుకుని వచ్చేసింది. ఇలా చేశాడు అన్నయ్య, ఆయన కొట్టాడు, నన్ను అంటే తిట్టాడు, ఇలాంటి అని చెప్పేసేది. మోకాళ్ళు ఏం చేశారు, ఏదో స్కూల్లో వాళ్ళు చదవలేదు అదేదయ్యిందని చెప్పి చెప్పుకొని వచ్చేది. నేనేం చెప్పేవాను కదా, ఏది మంచి చెడు ఏది మాకు ఇప్పటికీ చెప్పనేదని, అదో టైపు నేను. కాబట్టి ఆకారాన్ని అయితే చూశాను, ఒక చీకటి ప్రదేశంలో మనిషి నిలబడితే ఆ మనిషి ఆకారంలో కనబడే చీకటి చూశాను. కళ్ళు ఉన్నాయా, జుట్టు ఉన్నాయా, ముక్కు ఉన్నాయా, పొల్లి తెల్లగా ఉన్నాయా, కొల్లు ఎర్రగా ఉన్నాయా, అది వెళ్ళదు. చీకటిలో ఒక మనిషి నించుంటే ఎలా కనబడతారు అలా కనబడ్డారు. అల్లిపోయాను, పొడుకులిపోయాను, పొద్దున్న అయ్యే వరకు లెగలేదు. పొద్దున్న లెగిసి మా అమ్మగారు నా చెయ్య నా శరీరం పట్టుకునే సమయానికి ఇంచుమించుగా ఒళ్ళు కాలిపోతుందంట, కాలిపోతుంది. 1 గంట ఎంత ఉన్నారో, అయ్యో పిల్లడు కాలిపోతున్నాడు అని చెప్పి అమ్మమ్మకి బాగా కంగారు పడిపోవడం అలవాటు కదా, చిన్నదానికి పెద్దదానికి కూడా చాలా ఎక్కువగా ఫీల్ అవ్వడం అనేటువంటిది అలవాటు కదా. అయ్యో మలిబాబు గారు అర్జెంటుగా హాస్పిటల్కి ఏమైనా తీసుకుని వెళ్ళండి అని అన్నప్పుడు నాకు ఇంజక్షన్ చేస్తారంటే భయాన్ని బట్టి నేను బేగ హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు. ఏం ఇక్కడ వస్తాడు ఏంటంటే అని చెప్పి మా నాన్నగారు ఏదో ట్యాబ్లెట్లు తీసుకుని వచ్చారు, వేసుకున్నాను. ఏదో టిఫిన్ ఏదో తినిపించింది అమ్మ, తినేసి వేసేసుకున్నాను. 10 అయ్యింది, తగ్గలేదు. 10 గంటల నుండి శరీరం మీద ఎర్రటి బొడుపులు రావడం మొదలెట్టినాయి. అమ్మ నేను చెప్పేది అబద్ధమా నిజమా, అబద్ధమా నిజమా? 10 గంటలకి బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి, వాయుమండలాధిపతి ఉన్నాడో ఒళ్ళు మీద తొద్దుర్లాగా ఒక పొంగు వలె వచ్చేసింది. మా అమ్మమ్మ గారు పురాతన మనిషి కదా, పాతకాలానికి సంబంధించిన మనిషి కదా, ఏదో జల్లింది ఏదైనా మాట్లాడుతూ ఉంటారు కదా, అయ్యి బాబు వీడు ఎక్కడో ఏదో తొక్కేశాడు, ఏదో వేసుకుని వచ్చేసాడు, ఏదో అయిపోయింది వీడికి అని చెప్పి ఆవిడ కంగారు పడిపోయింది. తాతయ్య గారు రాలేదు. తాతయ్య గారు చివరి గదిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. స్వస్థత వరం ఉన్నటువంటి వ్యక్తిలో కనబడే గొప్పతనం ఏంటో చెప్తున్నాను. అది అంటే నేనేదో నాకేదో జరిగిందని బట్టి దేవుడు మహింపరచబడతాడని కాదు, కానీ స్వస్థత వరం కలిగి ఉన్న వ్యక్తుల యొక్క గొప్పతనం, వాటి వల్ల చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి కలిగే ప్రయోజనం, దేవునికి ఆపాదించబడే మహిమ ఎలా ఉంటుందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే, చాలా ఎక్కువైపోయింది, ఇంకా ఎక్కువైపోయింది, ఇంకా రోళ్ళంతా ఎర్రగైపోయింది. అందరికీ నార్మల్గా వస్తూ ఉంటుంది చికెన్ పాక్స్ అనేటువంటిది, కానీ చిన్న పొంగు అంటది ఒక రకంగా ఇంకా భయంకరంగా గోక్కుంటే పుండి అయిపోతుంది, కానీ చాలా భయంకరమైన మంట దురద ఒక రకంగా వచ్చేసింది. ఇంకా దారుణంగా వచ్చేసిన తర్వాత కొంచెం మెత్త మధ్యాహ్నం ఆ సమయం అయిన తర్వాత నేను ఎప్పుడు అలా మాట్లాడేవాను కాదు, నాకు నెల్ల కోడి పెట్ట తినాలని ఉంది అన్నాడంట. నిజం, నేను అన్నట్టు నాకు గుర్తులేదు అంటున్నానంట. మా మామయ్య గారికి వెళ్ళిపోయింది, మా మామయ్య గారికి ఎలా టీకా నెల పడితే ముందే వేస్తాడు, అయితే నీకు నెల కోడి పెట్ట కావాలరా రా అని చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చేసి, ఇక్కడ వరకుని ఆ గుమ్మం వరకు కూడా నడిపించి తీసుకుని వచ్చేసి కావిడి బద్ద తీసి కొట్టేసినంత పని చేశాడు. చాలా ధైర్యవంతుడు పెద్ద మామయ్య. చిన్నమయ్యే పిల్లడు అలాగ అతను పిచ్చాడు అదే చెప్పి అంటే అయిపోయారు. అలా అడిగి నాకు ఇత్తనాలు ఉన్నది అత్తనాలు నాకు అప్పటి వరకు నాకు రిమోట్ కంట్రోల్ కారు కొనేవారు కదా మా నాన్నగారు, ఆ టైంలో అడిగితే దెబ్బకి గంటలు వచ్చేసింది రిమోట్ కంట్రోల్ కారు. 1 నెల రోజుల నుంచి అడుగుతాడు, నాన్నగారు ఆ కారు కావాలి, నా కారు కావాలంటే ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు అన్నారు. ఆ టైంలో అడిగాను, నాన్నగారు నాకు రిమోట్ కంట్రోల్ కావాలి, అయ్యో బాబు 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 తెచ్చేస్తున్నాను, ఎందుకంటే అమ్మగారు సీరియస్ అయిపోతారు ఇందులో ఉన్న అమ్మగారు అంట, నాది వెళ్దయ్యా. నేను చాలా సమయం అయిపోయింది, సాయంత్రకాల సమయానికి
ప్రార్థన చేయడం, మా అమ్మమ్మ గారు నూనె రాయడం, ఇదంతా జరిగిస్తూ ఉన్నారు. తగ్గినట్టుగానే తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ జ్వరం పెరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ భయంకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉండేవాడిని, ఏదో దురాత్మ సంబంధమైనటువంటి ఆ పలుకులన్నీ పలుకుతూ ఉండేవాడిని, చాలా ఇబ్బంది పడతా ఉండేవాడిని, ఇలాగుంది అలాగుందని చెప్తూ ఉండేవాడిని. చాలా విపరీతమైన విచిత్రమైనటువంటి భావజాలం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా అయిపోయింది. రాత్రికాల సమయానికి ప్రార్థన అంతా చేసేసి మా అమ్మగారు బైబిలు నా తలగడ కింద పెట్టారండి, తలగడ కింద పెట్టారు. మంచి నిద్రలో ఉన్నాను, తలగడ కింద పెట్టిన మరుక్షణమే లేచిపోయాను. ఎవరు పెట్టారు ఇది, ఎవరు తీసుకుని వచ్చారు ఇది అని చెప్పి తలగడ కింద పెట్టిన బైబిల్ తీసేసాను నేను. సాతానికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అంటే భయం లేదు, సాతానికి ఉపవాసం చేసేటువంటి వ్యక్తి అంటే భయపడ్డు, సాతానికి అద్భుతమైన విశ్వాసం కలిగిన వ్యక్తిని చూసి భయపడ్డు. సాతాను దేవుని వాక్యానికి భయపడతాడు. సాతాను భయపడేటువంటిది ఏదన్నా ఉంటే వాక్యానికి భయపడతాడు. ఆయన వాక్యమే ఉన్నాడు, వాక్యంలో జయం ఉంది, నా వాక్యమే నిన్ను ఏం చేస్తుందనుంది, సో అంత పవర్ ఉంటుంది వాక్యానికి. నేను నిద్రలో ఉన్నాను, నాకు తెలియకుండానే బైబిల్ తీసి బయటికి తీసేసానండి. బైబిల్ తీసేసేస్తే అప్పుడు అర్థమైపోయింది, ఇది చాడాగా ఉంది, ఇది మామూలుగా వచ్చినటువంటి పొంగులు గింగులు ఇలాంటివి ఏం కాదండి, దురాత్మ పట్టేసింది అని చెప్పి తాతయ్య గారితో, ఇదంతా ఒక రోజులో జరిగింది, తాతయ్య గారితో ప్రార్థన చేయించడానికి మంచం లేపారు. మా అమ్మగారిని అడగండి, అయిపోయిన తర్వాత నిజమా కాదే చెప్తుంది. మంచం లేపి మా అమ్మగారు ఎవరో మా తాతయ్య గారి దగ్గరికి, తాతయ్య గారి ప్రేయర్ గది ఉంది కదా, ఇప్పుడు స్టూడియో ఉన్నా గది, అక్కడ ప్రేయర్ చేయించుకోవడానికి తీసుకుని వెళ్తూ ఉంటే నేను అన్న మాట ఏంటి తెలుసా, వద్దు బాబోయ్ వద్దు బాబోయ్, కాలిపోతాను, ఆ గదిలో అగ్ని ఉంది, ఆ గదిలో అగ్ని ఉంది. ఆ మాట అన్నాను లేదు మా అమ్మగారు, నన్ను నేను అన్నట్టు నాకు గుర్తులేదు. ఇదంతా జరిగిన తర్వాత ఇంత జరిగిందిరా అని చెప్పి మా ఇంటి వాళ్ళు కూర్చోబెట్టి చెప్పిన తర్వాత కూడా నాకు తెలియదు. మా తాతయ్య గారు ఏం చేయలేదు, లోపలికి వెళ్ళిన తర్వాత చేతి తల మీద చెయ్యేసి ప్రార్థిస్తే ఒళ్ళు చల్లబడిపోయింది, పొంగంతా కూడా నిమ్మలించబడిపోయింది, మందులు వాడలేదు, వేపాకుల కింద కూర్చోలేదు, ఇంకో తంత్రాలు మంత్రాలు వేయించలేదు, అభిషక్తుని యొక్క చెయ్య పడింది, దురాత్మ పారిపోయింది. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుని మహిమపరుతాం. స్వస్థత అనేటువంటి వరం ఉంటే ఎలాంటి స్థితిలో నుంచి అయినా సరే వ్యక్తిని బాగు చేయగలడు. ఆ వ్యక్తి స్వస్థత వరం అనేది కొందరిలో మాత్రమే ఉంటుంది, అందరిలో ఉండదు. నేను చెప్పింది నిజమా అబద్ధమా అమ్మా? నిజం. వద్దు బాబోయ్ ఆ గదిలోకి తీసుకెళ్ళకండి బాబోయ్, ఆ గదిలోకి తీసుకెళ్ళకండి బాబోయ్, ఆ గదిలో అగ్గుంది అగ్గుందని చెప్పి చాలా భయపడి వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ రెక్కల కింద ఈ చేతులు పెట్టి బలవంతంగా తీసుకెళ్లారు మా తాతయ్య గారి దగ్గరికి. ఆయన ఏం చేయలేదు, నెత్తి మీద చేసి యేసు నామంలో అని అంటే ఒళ్ళంతా చల్లారిపోయి పారిపోతున్నాను పారిపోతున్నాను ఉండలేకపోతున్నాను ఈ గదిలో అని చెప్పి నేను పలికిన మాటల్లో స్పష్టంగా నా ఇంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎప్పటికీ నా జీవితంలో గుర్తుండిపోయినాయి. స్వస్థతలు ఉన్నాయి, ఈనాటికే కూడా స్వస్థతా వరం అనేటువంటిది ప్రపంచంలో కనబడతా ఉంది, కనబడతా ఉంది. కానీ చాలామంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో వరాలు లేవండి, ఈ రోజుల్లో ఆత్మవరాలు లేవండి, ఈ రోజుల్లో స్వస్థతా వరాలు లేవండి, ఆది అపోస్తుల్లో మాత్రమే కనబడేవి, ఈ రోజుల్లో అన్నీ కూడా అబద్ధ వరాలే అబద్ధ స్వస్థతలే అని అంటూ ఉంటారు. ఈ మాటలు అనేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా, స్వస్థత అనేటువంటి వరం లేనోడే స్వస్థత వరాన్ని తప్పుపడతా ఉంటాడు, భాషల వరం లేనోడే భాషలు మాట్లాడేటువంటి వ్యక్తిని చూసి ఎగతాళి చేస్తూ ఉంటాడు, ఆ వ్యక్తికి లేదు గనక మాట్లాడుతుంటాడు ఆ వ్యక్తి. స్వస్థత వరాల్లో నిజం ఉంది, భాషల వరాల్లో నిజం ఉన్నాయి, నిజమైన భాష ఉంది, డూప్లికేట్ భాష ఉంది, నిజమైన స్వస్థత ఉంది, డూప్లికేట్ స్వస్థత అనేటువంటిది కూడా ఉంది. స్వస్థత వరం లేకపోవడం ఏంట్రా బాబు, ఈరోజున ఇన్నిసార్లు జరిగింది నా జీవితంలో స్వస్థత వరం. మా తాతయ్య గారి పెద్ద సాక్ష్యం, మా తాతయ్య గారికి చేయలేదా, తాటి చెట్టు మీద నుంచి పడిపోతే చచ్చినోడు బతికించలేదా పారాసామ్యాలు, పుట్టుక గుడ్డువాడికి కళ్ళు తెప్పించలేదు పారాసామ్యాలు, వరం లేకుండానే జరిగింది ఇదంతానే. దయ్యాలు పట్టినటువంటి వ్యక్తుల్ని పరిగెట్టించలేదు ఈ మందిరంలో అనేక మందినైనా.
చేతబడులకు గురైపోయి చేతబడు శక్తులకి నరకయాతను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆయన ప్రార్థన మూలంగా ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు, ఎన్ని అద్భుతమైనటువంటి స్వస్థతలు, విడుదలలు పొందుకోలేదు. కానీ కొంతమంది బుద్ధిహీనులు అంటా ఉంటారు, పనికి మేనలోళ్ళు అంటా ఉంటారు, స్వస్థతలు లేవండి, స్వస్థత ఈడికి లేదు. కాబట్టి చేసే వాళ్ళందరూ అలాగే, అన్నీ అబద్ధమే. ఈడు భాషలు మాట్లాడడం రాదు, కాబట్టి భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఫేక్ గాలి. ఈడికి లేదు, ఆత్మ దోషకులు ఇళ్ళే లేదు. కాబట్టి మత్సరపడి అసూయపడి ఇబ్బంది పడిపోయి ఆలకీలకి పేర్లేడుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నిజమైనటువంటి స్వస్థతను అందించేటువంటి వ్యక్తులు ఉంటారు, అబద్ధ స్వస్థతలు అందించేటువంటి వారు కూడా ఉంటారు. స్వస్థతల్లో ఒరిజినల్ ఉంది, ఫేక్ ఉంది. ఒరిజినల్ స్వస్థత మళ్ళీ మళ్ళీ ఆ బలహీనత రాదు, ఫేక్ స్వస్థతలో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. సాతనగడు కూడా చేస్తూ ఉంటాడు, అలా వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి స్వస్థతలు లేవంటే చాలా ఘోరమైన తప్పు పాపం అయిపోద్ది. తాటి చెట్టు మీద నుంచి పడిపోతే తాతయ్య గారు ముట్టిన తర్వాత బతికి నడిచి వెళ్ళిపోయిన వ్యక్తులేరా? లేదా సాక్ష్యంలో రాయివ్వలేదా? పుట్టుక గుడ్డువాడికి కళ్ళు తెప్పించలేదు పారాసమ్య గారు చేతులేసి ప్రార్థించిన తర్వాత ఆ కళ్ళు వచ్చి నడిచినటువంటి అద్భుత సాక్ష్యం లేదు, దయ్యాలను వదలగొట్టలేదు. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ కాకుండానే జరిగినాయా? దేవుని ఆత్మ లేకుండానే జరిగినాయా? ఖచ్చితంగా స్వస్థత అనేటువంటి వరం ఉంది. అయితే ఈ స్వస్థత పేరట తప్పుగా క్రైస్తవ్యాన్ని నడిపించేటువంటి వారు కూడా, సాతాను మూలంగా వాడబడే వాళ్ళు కూడా ఉన్నారు. స్వస్థత వారం అనేది రేరుగా కనబడుతుంది, కొంతమందిలోనే కనబడుతుంది. అది చీటికి మాటికి పనేది కాదు, అవసరానికి మాత్రమే వాడేది. ఆ స్టేజ్ల మీద లైన్లో నిలబడండి అంటే కాదు, అది నిజం చెప్తున్నాను. ఉన్నాయి స్వస్థత వరాలు, ఉన్నాయి అద్భుతాలు చేసేటువంటి వరాలు, ఉన్నాయి ప్రవచన వరాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ దర్శన వరాలు జరుగుతున్నటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా లేని కాదు. అగ్ని ఉంది, అగ్ని ఉంది, నేను అక్కడికి వెళ్ళను అంటే, నేను అన్నానంటే, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, ఒక్క నిమిషం కూడా ఉన్నాను, నన్ను వదిలే అని చెప్పి ఎంత ఏడ్చానో ఆ ఏడుపు కూర్చోబెట్టి మా అమ్మమ్మ గారు వివరించిన తర్వాత నాకు అర్థమైంది, అవునా ఎన్నిన్న మాటలన్నా నా కూడిపెట్ట అడిగానా నేను అని చెప్పి నవ్వుకున్నానంట. అవుతున్నారరే, మా అందరికీ చెమటలు పట్టిచ్చేసా నువ్వు? నువ్వు బాగానే అవుతున్నా, మా అందరికీ నిద్ర పట్టడం లేదరా? బైబిల్ పెడుతుంటే బైబిల్ పాడేసేవాడు, ఉమ్మేసేసేవాడు, తీసేయండి పండనేవాడివి, నెలపెట్టనేవాడివి, అది కావాలనేవాడు, ఇది కావాలనేవాడు. ఇంకా సరే మొగుడు ఉన్నాడు నీకు, పదా అన్నాడంట మా మామయ్య. నీ మొగుడు అక్కడ ఉన్నాడు, దురాత్మకు మొగుడు ఎవరో దేవాది దేవుడు. వ్యాధికి బాధకి దయ్యానికి మొగుడెవడో పరిశుద్ధాత్ముడు. నీ మొగుడు ఉన్నాడు ఆ గదిలో, అక్కడికి రాయహ అని చెప్పి నా భుజాల కింద చేతులు పెట్టి లాక్కుని పోతే గిలగిలగిల కొట్టుకున్నానండి, నేను గిలగిలగిల కొట్టుకున్నాను. వెంటనే స్వస్థత, వెంటనే ఉపశమనం. ఏ హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మగారు ఏ వైద్యం చేయించలేదు, ఏ వేపాకులు తీసుకుని వచ్చి కూర్చోబెట్టలేదు, ఏ పసుపు కూడా నాకు రాయలేదు, ఏ తిలకాలు నాకు దిద్దలేదు. ఒకటే ఒకటే, యేసు రక్తం అనేటువంటి అభిషేకం నన్ను స్వస్థపరిచి, అదొకటే, ఇంకేం చేయలేదు. విశ్వాసం దైవజనుడికి ఆ వరం అలా వినియోగించబడింది. అద్భుతమైన కార్యాన్ని నేను చూశాను, నా జీవితంలో చూశాను. అనేక సార్లు తాతయ్య గారు స్వస్థపరచడం అనేది కూడా గమనించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేను. అయితే ఈ కాలంలో ఈ ప్రస్తుత క్రైస్తవ్య సమాజంలో ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద తలనొప్పి, ఒక భయంకరమైన సందిగ్ధం, ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు, ఎవరి చర్చికి వెళ్ళాలి, ఎవరి చర్చికి వెళ్ళకూడదు, ఏది వాక్యానుసారమైంది, ఏది వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది, ఏది నిజమైనటువంటి స్వస్థత, ఏది అబద్ధ స్వస్థత, ఎవరి మాట నమ్మాలరా బాబు అనేటువంటి సందిగ్ధంలో క్రైస్తవ్యం మునిగిపోయింది. ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి. విజయప్రసాద్ గారెడ్డి గారు ఏమో వాళ్ళని వెళ్ళే అంటున్నారు, ఇంకోళ్ళేమో ఈయన అంటున్నారు, ఇప్పుడు ఎవరు నమ్మాలి అర్థం అవ్వట్లేదు. హేమన్ బాబు గారు వాళ్ళని వీళ్ళని అంటున్నారు, కరెక్ట్ కదా ఇది, కరెక్ట్ కదని, ఇప్పుడు నా మాట నమ్మాలా లేకపోతే ఆయన మాట నమ్మాలా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు క్రైస్తవ్యానికి. నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బోధ, ఒక్కొక్క రకమైన రీతిలో వివరిస్తున్నారు, ఒక్కొక్క రకమైన రీతిలో జరిగిస్తున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? నా మాట నమ్మాలా, విజయప్రసాద్ రెడ్డి గారి మాట నమ్మాలా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మాట నమ్మాలా, జాన్ వెస్లీ గారి మాట నమ్మాలా, ఎవరి మాట నమ్మాలంటే ఎవరి మాట నమ్మొద్దు. బైబిల్ ఏం చెప్తుందో చూసినాము, వాళ్ళు వెళ్ళి చెప్పారేం కాదు. నువ్వు బైబిల్ బాగా చదివేటువంటి వ్యక్తి అనుకో, వాళ్ళు చెప్పేది కరెక్టా వీళ్ళ చెప్పేది కరెక్టా అనే ఆలోచనలు ఉండవు. మనకు బైబిల్ బాగా అర్థం అవ్వట్లేదు,
బైబుల్ ఎప్పుడూ సంపూర్ణంగా చదవలేదు కాబట్టి ఏది ఒరిజినలో ఏది డూప్లికేట్ నాకు అర్థం కావట్లేదు. అరటిపండుతో కూడా గర్భాలు వస్తాయండి, కచ్చీపులతో కూడా స్వస్థతలు వస్తాయండి, తైలాభిషేక బండాల్లో కూడా స్వస్థతలు అనుగ్రహించబడతాయండి. ఏది నిజమా కాదా అండి అని ఎవరిని అడగడం ఎందుకు? ఎవడో చేసిన వీడియోలు చేయడం చూడడం ఎందుకు? బైబుల్ చదువు, అది కరెక్ట్ కదా, తెలిసిపోద్ది నీకు. బైబుల్ సత్యమైనది, ఆయన సత్యమై ఉన్నాడు అన్నాడు. కాబట్టి బైబుల్ అబద్ధం ఆడదు. బైబిల్ బాగా చదివితే ఎవడు ఫేక్ ప్రొడక్టో, ఎవడు డూప్లికేట్ ప్రొడక్టో, ఎవడు ఒరిజినల్ ప్రొడక్టో అర్థమైపోద్ది. ఒరిజినల్ డూప్లికేటు ఇంచుమించుగా సేమ్ ఒకేలాగా ఉంటాయి. అది ఫోన్ అయినా, తినే ఫుడ్ అయినా, లేకపోతే ఏ ఆర్నమెంట్ అయినా, లేకపోతే ఏ మెటీరియలిస్టిక్ థింగ్ అయినా, ఏదైనా సరే డూప్లికేటు ఒరిజినల్ ఒకే విధంగా ఉంటాయి. కానీ రెండు ఒకటైతే కాదు, మనం తెలుసుకోలేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. అయితే స్వస్థత వరం అనేటువంటి అది ఉందా ఈ రోజుల్లో? ఇప్పటికే ఉంది. ఎప్పుడు వరకు ఉంటుంది? దేవుడు వచ్చు కాలం వరకు వరం పనిచేస్తున్నాడు. ఆత్మవరాలన్నీ ఉన్నాయి. అయితే ఈ స్వస్థత అనేటువంటి వరం నిజమైనదా ఫేకా? ఈ స్వస్థతల పేరట చేసేటువంటి కార్యాలు నిజమైనవా లేకపోతే అబద్ధమైనవా, కట్టుకథల లేనివా అని ఎలా తెలుస్తుందండి, ఎలా తెలుసుకోవాలండి అనేటువంటి దానికి అంటే ముందుగా ఓ మాట చెప్తున్నాను. నిజంగా దేవుని మూలంగా స్వస్థత వరం పొందుకున్నటువంటి వ్యక్తిలో కనబడే మూడు లక్షణాలు చెప్తాను ఈరోజు. నిజంగా దేవుని మూలంగా పొందుకున్న స్వస్థత వరం పొందుకున్న వ్యక్తిలో కనబడే మూడు లక్షణాలు ఈరోజు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ మూడు ఆ వ్యక్తిలో ఉంటే ఖచ్చితంగా దేవుని మూలంగా పొందుకున్న స్వస్థత వరమే. ఈ మూడు లేకపోతే ఆ వ్యక్తి ఫేక్ ప్రొడక్ట్, సాతాను మూలంగా దారి తప్పించబడుతున్న వ్యక్తి అని అర్థం. ఈ రోజున మీరు ఎక్కడన్నా చూడండి, క్రైస్తవ సమాజంలో, మన ఆంధ్ర తెలుగు రెండు రాష్ట్రాల గురించి మాట్లాడట్లేదు, భారతదేశంలో చూసినా, ఇతరేతర దేశాల్లో మనం చూసినా, ఎక్కడ ఎక్కువ క్రైస్తవ జనాంగం కనబడుతుంది తెలుసా? జీవం కలిగిన దేవుని వాక్యం ఉన్న చోట కనబడట్లేదు ఈ మంద. ఎక్కడ కనబడుతుంది ఈ మంద అంతా? స్వస్థతల పేరట చేస్తున్నారు చూడండి పరిచర్లు, అక్కడ మంద ఎక్కువ ఉంటుంది. పొగలో లైటింగ్లు ఎక్కువ కనబడుతుంటాయి చూడండి, అక్కడ మంద ఎక్కువ ఉంటా ఉంటుంది. నిజమైన స్వచ్ఛమైన జీవం కలిగిన వాక్యం ఉన్న చోట మంద కొద్దిగానే ఉంటుంది. అందుకే అంటాడు ఆయన, చిన్న మంద పీనుగు ఉన్న చోటే గెద్దలో పోగ అవుతాయి. బాగా పెద్ద పెద్ద సంఘాలు అయిపోయినాయి, చాలా మంది జనాలు వెళ్ళిపోతున్నారు, బోల్డంతమంది జన సమూహం అక్కడికి తరలించబడతా ఉంది. సోమవారం అని, మంగళవారం అని, శుక్రవారం అని, తైలాభిషేకమని, వంకాయప శాఖమని, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ దేవుడు ఉన్నాడంటే పొరపాటు. దేవుడు ఉన్న చోట వాక్యం ఉంటుంది, వాక్యం లేని చోట దేవుడు ఉండడు. దేవుడు ఆ స్వస్థత చేస్తుంటే ఆ స్వస్థతతో పాటుగా పుష్కలమైన వాక్యం అనేటువంటిది కూడా అనుగ్రహించబడతా ఉంటుంది. దేవుని మూలంగా ఆత్మారాధన జరుగుతుంటే అక్కడ లైటింగ్లు పొగలు ఉండవు, జీవం కలిగిన వాక్యం ఉంటుంది. కానీ ఈరోజు మనుషులకి ఏది అవసరమో తెలుసా? ఏది కావాలో తెలుసా? పొగ ఉండాలి. పాటలు పాడుతుంటే పొగ రావాలి, పాటలు పాడుతుంటే లైటింగ్ ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి. ఆ ఉంటేనే నిజమైన ఆరాధన. వర్షిప్ కాన్ఫరెన్స్కి బోల్డ్ అన్ని ఊరుల నుంచి ట్రైన్ల మీద, మెట్రోల మీద వెళ్ళారు. బైబిల్ స్టడీ అంటే ఎవరన్నా అంతమంది జలం వస్తారండి? వర్షిప్ కాన్ఫరెన్స్ అంటే స్టేడియం నిండా కూడా పోగైపోయిన జనం, బైబిల్ స్టడీ అంటే ఎందుకు కనబడట్లేదు ఆ జనం? ఎందుకో తెలుసా? దురద చెవి గలవారు ఉన్నారు. పీనుగు ఉన్నదే జనాలు బాగా పోగవుతున్నారు. పీనుగు అంటే ఏంటనుకుంటున్నారు? ఎప్పుడో ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. చచ్చిపోయినోడు ఇంకొక వ్యక్తిని బ్రతికించలేడు, ఆత్మీయంగా బ్రతుకున్న వాడు ఇంకొక ఆత్మను బ్రతికించగలడు. పీనుగులు ఉన్న చోట గెత్తలు ఏమవుతాయంట? పోగవుతాయి.
ఏ పొగానే లైటింగ్లు లేకపోతే ఆరాధన జరగదా? మన పూర్వీకులు ఆటలతోనే చేశారా? లైటింగ్ లేకపోతే పని అవదా? డ్రమ్ములు ఇన్స్ట్రుమెంట్లు లేకపోతే పని అవదా? ఇంకేదన్నా అంటే ఆ వాయిద్యాలు లేవండి, తంతి వాయిద్యాలు లేవండి, స్వరమండలాలు లేవండి, సితారాలు లేవేటండి బైబిల్లోని, మరి అయ్యేట్టే వాయించు. డ్యాన్సులు డ్యాన్సులు డ్యాన్సులు, దావీదు నాట్యం ఆడాడు కదండి, నువ్వు చూసావా? పోనీ దావీదు నాట్యం ఆడితే ఆడాడు, మరి కొత్త నిబంధన కాలానికి సంబంధించిన ఏ అపోస్తుడైనా సరే ఆత్మలో ఆరాధించే సమయంలో నాట్యం ఆడటం చూసావా? పోనీ అది నిజమే, ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కనబడేదైతే ఏసై ఎక్కడైనా డ్యాన్స్ కట్టడం చూసారేట్రా? దావీదు ఏదో ఆడాడంటే ఆయన పరిపక్వత వేరు. పోనీ ఆదే అపోస్తుల్లో ఎక్కడైనా డ్యాన్స్ ఆడడం చూసారా? ఎక్కడైనా ఇలాగ కుప్పుగింత లేయడం చూసారా? పోనీ ఏసై ఎక్కడైనా సరే ఆరాధిస్తూ డ్యాన్స్ వేసినట్టు చూసారా? దావీదు అంటాడు, దావీదు ఏమన్నా దేవుడా? వర్షిప్ కాన్ఫరెన్స్ అంట, వర్షిప్ కాన్ఫరెన్స్ లో అక్కడ వర్షిప్లో ఆత్మ లేదు, జనం మాత్రమే ఉన్నారు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించాలి చాలామంది, మేము మేలు కోరి చెప్తా ఉన్నాను, నన్ను క్షమిస్తారనే కోరుకుంటున్నాను. ట్రావిస్ స్కాట్ అని ఒక ర్యాపర్, ర్యాపర్లో డీజే మ్యూజిక్లు కాన్సర్ట్లు ఇవన్నీ బాగా మంచి అవగాహన ఉన్న వ్యక్తిని, డిస్కోలు ఇవన్నీ చూసి వచ్చినాడు కాబట్టి నా బాగా తెలుసు. ర్యాపర్ వాడు ఒక ఒక సాంగ్ ఒక మంచి స్టేడియంలో కండక్ట్ చేశాడంటే కొన్ని వేల కోట్లు వస్తూ ఉంటాయి, వేలాది మంది, వేలాది మంది, కోట్లాది మంది, లక్షలాది మంది జనం వస్తూ ఉంటారు. ఈ ట్రావిస్ స్కాట్ అనేటు, ఎవరైనా గూగుల్ చేసినట్టు దవడ పేలిపోద్ది, మళ్ళీ చెప్తున్నాను అది. ఈ ట్రావిస్ స్కాట్ అనేటువంటి ర్యాపరు అంటే సాతాన సంబంధి, మంచి మంచి మ్యూజిక్లు పెట్టి అందరినీ ఆహ్లాదకరమైన రీతిలో నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. మొన్న ఎక్కడో కాన్సర్ట్ ఎక్కడో నిర్వహించాడు, అక్కడ ఈ పాట పాడుతుంటే ఆ చుట్టుపక్కల ప్రజలందరూ చెప్పారు భూకంపం వచ్చిందేమో అని. భూమి దద్దరిల్లిందంట, భూమి దద్దరిల్లిందంట. ఫుల్లు తాగేస్తూ ఉంటారు, బట్టలు ఉన్నాయో లేదో తెలియదు, డ్యాన్సులు డ్యాన్సులు, లైటింగ్ లైటింగ్ లైటింగ్లు. మొన్న ఒక కాన్ఫరెన్స్ జరిగింది, దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదనిపించింది. మొన్న ఒక కాన్ఫరెన్స్ జరిగింది, దానికి దీనికి ఏమీ తేడా, సేమ్ లైటింగ్, సేమ్ సౌండ్ సెటప్, సేమ్ డ్యాన్సింగ్లు. ఇంకా బట్టలు ఇంద్రయ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు, బట్టలు ఊడిపోతున్నాయో లేదో కూడా తెలియనంతగా డ్యాన్స్ వేసేస్తున్నావంటే నీలో ఉన్నది ఏ ఆత్మరా? ట్రావిస్ స్కాట్ ఆత్మ, పరిశుద్ధాత్మ. కాన్ఫరెన్స్ అంటే లక్షలాది మంది మెట్రోలు ట్రైన్లకి వెళ్ళారు, పనికిమాలు వెళ్ళారా? ఒక బైబిల్ స్టడీ ఉందరా అంటే ఎవరన్నా అంతమంది వెళ్తారండి? చూసి నేను చూడలేదండి. ఒక సెమినార్ అనేటువంటిది ఏర్పరిచారు, ఒక దైవజనులు ఏర్పాటైంది, అంతమంది ఎక్కడన్నా వెళ్ళారా? కాన్ఫరెన్స్ మ్యూజిక్ దడదడదలో దడదడలో పొగలో డీజే మ్యూజిక్కి, అక్కడ ర్యాపర్స్ కండక్ట్ చేసేటువంటి కాన్సర్ట్స్కి దీనికి తేడా ఏం లేదు. సేమ్ లైటింగ్ సేమ్ పొగ సేమ్ డ్యాన్స్లో, అయితే ఆడి చేతిలో మందు గ్లాస్ ఉంటుంది, ఈడి చేతిలో మందు గ్లాస్ ఉండదు అంతే. పైగా వీళ్ళ కమెంట్లు ఏంటో తెలుసా? ఆ వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా షార్ట్లు అయిపెట్టి దాని కింద కమెంట్లు, పరలోకం ఎలాగుంటుందో మాకు తెలీదు కానీ భూమి మీద మేము పరలోకం చూసాం. ఒరే ఈ వర్షిప్ కాన్ఫరెన్స్లోనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉండేటువంటి పరలోకంతో సంబంధం ఏంట్రా? పరలోకాన్ని చూసాం, పరలోకంలా ఉంది. మీ నాలుకలు దేవుడు తెగ వేస్తాడు ఖచ్చితంగా. పాటలు పాడుతుంటే పరలోకంలో ఉన్నట్టుందంట. పరలోకంలో పరిశుద్ధులు ఉంటారయ్యా, పరలోకంలో దేవుడు ఉంటాడు. ఆ పరలోకంతో ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ని పోల్చి మాట్లాడుతున్నారు. నేనేం అనలేదు, బాధపడ్డానది. వాళ్ళు మనోనేత్రాలు ఇహలోక సంబంధమైనటువంటి దేవత ఏం చేసింది? మూసేసింది. పీనుకున్న చోట ఆ గెద్దలు పోగవుతాయి. నిజంగా అక్కడ వర్షిప్ ఆత్మరాధన జరుగుతుంటే అంతకు మించిన వాక్యం ఉంటుంది. అంత కాన్ఫరెన్స్ జరిగింది, ఒక ఆత్మ రక్షించబడిందా?
ఒక ఆత్మ రక్ష ఒక ఆత్మ రక్షించబడిన కార్యక్రమాలు ఎన్ని చేసినా వేస్తే నువ్వు ఏది చేసినా ఒకరు రక్షించబడాలి. లక్షలాది 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 ఇది తెలియదు దేవుడు మూలంగా నడిపించబడుతున్న కాదది. దేవుని మూలంగా నడిపించబడే పరిచర్లో ఎలా ఉంటుంది నాకు తెలుసు. వాక్యం ఉంటుంది, వాక్యం తర్వాత ఏదన్నా ఉంటుంది. సువార్త తర్వాతే స్వస్థతలు జరిగినాయి, సువార్తతో పాటుగానే అద్భుతాలు జరిగినాయి. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ సువార్త లేదు. సువార్త ప్రామాణికం. రేపర్కి కాన్ఫరెన్స్లకి సంబంధం ఏమి లేనట్టుగా సంబంధం తేడాలు ఏమి లేనట్టుగానే ఉన్నాయండి. ఓ డ్యాన్స్లు వేసి ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, టీషర్ట్లు వేసేసుకుని స్కిన్నీస్ వేసేసుకుని బ్రెస్ట్ అంతా కనబడేలాగా, వాళ్ళ ఫిజికల్ అపిరెన్స్ అంతా కూడా టైట్గా కనబడేలాగా అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఓ ఓ వాళ్ళు పాటలు పాడుతుంటే కొట్ట కొట్ట కొట్ట. అదా దావీదు అలా చేశాడా? పోనీ ఎవరన్నా కొత్త నిబంధన కాలంలో డ్యాన్స్ ఎత్త ఆరాధించారా? అగ్ని నాలుగులతో ఆరాధించారు, భాషలతో ఆరాధించారు, ఆత్మతో ఆరాధించారు, ఆత్మతో ఆరాధించారు. ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోయాను నేను ఏదో మాట్లాడేసి. నమ్మకండి, ప్రతి ఆత్మని మీరేం చేయకండి, నమ్మకుడి. అన్ని ఆత్మలు కూడా దైవ సంబంధమైన ఆత్మలు కాదు, అన్ని ఆత్మలు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మూలంగా నడిపించబడేటువంటి ఆత్మలు కాదు. చాలామంది జనాంగాన్ని తప్పు ద్రోవ పట్టిస్తూ నరకానికి పాత్రులుగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు తెలుసా? సాతాను చేతిలో బలంగా వాడబడుతున్న ఈ అబద్ధ బోధకులే, ఈ అబద్ధ పాత్రలే, అబద్ధ పాత్రలే. మనకు అనిపిస్తుంటుంది వాళ్ళ అపీరెన్స్ చూసి, వాళ్ళ హంగామా చూసి, అది చూసి అది ఎట్లా అవుద్దండి, అది ఎక్కడైందండి? ఒకటి చూపించండి నాకు కొత్తమంలో బైబిలికల్గా నాకు ఒక విషయం చూపించండి. అపోస్తులు డ్యాన్స్ వేసినట్టుగా, అపోస్తులు ఆరాధిస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఒళ్ళు గిల్లు ఏం కనబడకుండా నాట్యమాడేసినట్టుగా ఒకటి చూపించాను. డ్యాన్స్ ఉండదు. అందుకే నేను వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలైనా సరే సండే స్కూల్ పిల్లలు డ్యాన్స్లు కట్ చేయిస్తాను. ఇక్కడ ఏదైనా స్కిట్ చేయండి, ఒక మంచి డ్రామా చేయండి, అందరికీ అర్థమవుతుంది, రక్షించబడతారు, మార్పు చెందుతారు. డ్యాన్స్లు ఆపేలా, డ్యాన్స్లు ఏంటి పెట్టరా చచ్చిలోని మా అనిపిస్తాను నేను, అవసరం లేదు. ఉప్పుగేంతులా, ఇంద్రయ నిగ్రహముతో కూడిన ఆత్మనిచ్చాడైనా బయట ఎక్కడ జారిపోతుందో తెలియదు. డ్యాన్స్ వేస్తున్నప్పుడు చున్నీ పడిపోయిందో లేదో తెలియదు. ఇంకోటి ఇంకోటి ఏటో ఏం తెలియట్లేదు. ఇంకా డ్యాన్స్లో పరిశుద్ధాత్మ చేసి ఎలా ఉంటాయా? పరిశుద్ధాత్మ చేసి నలుగురిని ఆ విధమైనటువంటి ఫిజికల్ అపిరెన్స్కి ఆకర్షింపజేస్తాయా? బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియకుండా చేస్తుందా పరిశుద్ధాత్మ? సిగ్గు లేకపోతే సరే, గొప్ప దైవజనుడు కొడుకు అన్నంత మాత్రాన ఆ దైవజనుడు అంతగా గొప్పగా ఏం ఆడబడవు. వాళ్ళు పేర్లు పాడు చేస్తున్నారు అంతే వీళ్ళందరూనే, వాళ్ళకి మళ్ళీ ఫ్యాన్స్ చాలామంది. విను పాటను విను, వాళ్ళ చక్కగా పాడడానికి ప్రయత్నించు. కానీ అలాంటి వారే దేవుడి మూలంగా నడిపించబడుతున్నారు. నిజమైన వర్షిప్ అక్కడే జరుగుతుంది, ఆత్మారాధన అక్కడే జరుగుతుంది. ఫేక్ థింగ్ అది. నిజమైన ఆత్మారాధన ఒంటరిగా ఉన్నప్పుడు, పాటలు పాడుతుంటే తెలియకుండా మన గుండెలన్నీ కూడా హృదయం అంతా కూడా బ్రద్దలైపోయి కన్నీరు ప్రవాహం వచ్చేస్తూ ఉంటాం, పాడిందే పాడుతూ ఉంటాం, అది ఆత్మారాధన. పౌలు అంటాడు, నేను ఆత్మతో ఆరాధిస్తాను, మనసుతో కూడా ఆరాధిస్తాను. వాళ్ళు ఆరాధించేది మనసుతో, ఆత్మతో కాదు. ఆత్మతో ఆరాధించే దానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ల యొక్క సహాయం సహకారం అవసరం లేదు. ఆత్మారాధనకు పొగ అవసరం లేదు, ఆత్మారాధనకు లైటింగ్ అవసరం లేదు, ఆత్మారాధనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ నడిపింపు ఉంటే చాలు, ఉంటే చాలు. సరే, దాని గురించి మనకి ఎందుకులే కానండి, నిజమా క్రైస్తవ్యాన్ని సాతాను చాలా ఈజీగా మ్యానిపులేట్ చేసి డైవర్ట్ చేసేది ఎలాగనుకుంటున్నారు? అద్భుతాలు జరుగుతాయంట చర్చికి వెళ్తే, స్వస్థతలు చేస్తారంట పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అని అంటుంటే ఓ జనం వెళ్ళిపోతున్నారు. వాక్యం చాలా బాగుంటుందంట, ఆత్మ బలపరచబడుతుందంట, క్రీస్తు స్వారీపిల్లలోకి కట్టబడతారంట, ఆత్మీయంగా పరిపక్వతలోకి వెళ్తారంట. వాక్యం ఉన్నది అక్కడ అక్కడికి వెళ్ళండి అనే వాళ్ళకంటే స్వస్థత కావాలంటే ఆ చర్చికి వెళ్ళండి, ఆ శాలకు వెళ్ళండి, ఆ సంస్థకి వెళ్ళండి. అక్కడే జనం, అక్కడ సాతాను పంపుతున్నాడు అక్కడికి. ఎందుకంటే ఆత్మలో కట్టబడరు,
ఇది ఇది ఎర్రేసి అక్కడ పంపుతున్నాడు. నిజమైనటువంటి సందేశాలు, నిజమైన వాక్యోపదేశాలు దూరం చేస్తున్నాడు సైతాన్. ఒక నిజమైన స్వస్థత ఉంటే స్వస్థతతో పాటుగా బలమైన వాక్యం ఉండాలి. అది దేవుడిచ్చింది. అది వాక్యం లేకుండా ఎన్ని చేసినా వేస్తే. వాక్యం స్వస్థపరుస్తుంది. వాక్యం క్రీస్తులోకి మనల్ని మారుస్తుంది. వాక్యమే జీవాహారమై ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నది. వాక్యం లేకుండా ఏమన్నా వేస్తే. జీవము కలిగిన దేవుని వాక్యం అన్నాడు. జీవము కలిగిన దేవుని పాట, ఆరాధన, సంగీతం అనలేదు. వాక్యమే జీవమై ఉన్నది. ఎందుకు పేర్లే చెప్తే బాగోదని వాళ్ళ పేర్లు నేను ఎత్తట్లేదు. యవన పిల్లలు ఎంతగా దారి తప్పించబడుతున్నారంటే అంతగా దారి తప్పించబడుతున్నారు. ఎదగాలి. రోజు రోజుకి కొత్త విషయం తెలుసుకుంటా ఉండాలి, కొత్తగా ఎదుగుతూ ఉండాలి, నిన్ను బట్టి నలుగురు మారుతూ ఉండాలి. అది దైవ సంబంధమైన పరిచర్య అంటేనే. సరే, ఇప్పుడు ఈ నిజమైనటువంటి స్వస్థత వరం దేవుని మూలంగా ఇవ్వబడితే ఆ సేవకునిలో, ఆ స్వస్థత చేసేటువంటి వ్యక్తిలో కనబడే మూడు విషయాలు మాట్లాడతాను. ఆధారాలతో మాట్లాడతాను. ఈ ఆధారాలతో మాట్లాడిన తర్వాత జనాలకు అర్థమైపోవాలి. అమ్మో, ఇప్పటి వరకు మేము గుడ్డిగా దొంగ స్వస్థతలు చేసేవాళ్ళని, దొంగ సేవకుల్ని వెంబడించావా? ఫేక్గా వెంబడించావా? అబద్ధ బోధకులను వెంబడించావా? ఒరిజినల్కి డూప్లికేట్ స్వస్థతకి తేడా ఇదా అని తెలుసుకొని మీ నేత్రాలు తెరవబడితే సంతోషం. తెలియకపోతే నేనేం చేయలేను. నిజంగా దేవుని మూలంగా, పరిశుద్ధాత్మ మూలంగా స్వస్థత వరము అనేటువంటిది ఒక వ్యక్తి పొందుకుంటే, ఒక వ్యక్తి దేవుని మూలంగా అది పొందుకోగలిగితే, ఆ వ్యక్తిలో ఉండవలసిన, ఖచ్చితంగా కనబడవలసిన మూడు విషయాలు. మొట్టమొదటగా స్వస్థతల పేరట డబ్బులు పోగు చేసుకోరాలి. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వరం తప్ప. నిజమైన స్వస్థత వరం కలిగినటువంటి సేవకుడి దగ్గర చెయ్యడానికి, ఇవ్వడానికి స్వస్థత తప్ప డబ్బులు ఉండవు. ఏం మాట్లాడుతున్నావు అంటే డబ్బు ఉన్న వాళ్ళు అందరూ వేస్ట్కెళ్ళ వేస్ట్కెళ్ళే. నువ్వు సేవలోకి వెళ్ళేటువంటి సమయంలో అవసరమైతే కత్తైనా కొనుక్కో, కానీ నీ చేతిలో పరసెట్టుకోకు. నీ బ్యాంకులో డబ్బు ఉందంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కనబడుతుందంటే, సేవ చేస్తూ కావలసినంత డబ్బు నీ వెనకాల కనబడుతుందంటే నువ్వు సేవకుడు నిజమైనడు కాదు. నిజమైన సేవకుడు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంటుంది. ఇది నేను చెప్పింది కదా, ఏసే చెప్పింది. మీరు సువార్తకి వెళ్ళు క్రమంలో పరస మాత్రం పట్టుకెళ్ళకండి. ఏ దినపు అవసరం ఆ రోజు నేను తీర్చేస్తూ ఉంటాను. శత్రులు ఉంటారో అవసరమైతే భయపెట్టడానికి కత్తి పెట్టుకోండి అంతే. అది ఉపమాన రీతిలో చెప్పింది. పరస ఉండకూడదు. ఆ నిజమైన సేవకుడు అయితే బ్యాంకులో డబ్బులు ఉండకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకూడదు. నిజమైన స్వస్థత వరం చేసేటువంటి వ్యక్తిలో స్వస్థత తప్ప డబ్బు ఉండదు. మీరు అలా చెప్తున్నారు, నేను కాదు, బైబిల్ చెప్తుంది. ఆది అపోస్తుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడతాను ఈరోజున. అద్భుతమైన స్వస్థత వరం పొందుకున్న వ్యక్తి ఎవరో పెర్ఫెక్ట్. నేను ఎవరన్నాను, ఎక్కడ అనలేదు నేను. ఏటమ్మా అది, నాకు అదే మండదు. చెప్పినా చెప్పండి, మీరు జ్ఞానవంతులే, మరి అంత ప్రదర్శించాలా? ఎవరో పేతురు. పౌలు గారికి స్వస్థత వరం ఉందా? పౌలు గారికి లేదు, పేతురుకుంది. అందుకే తిమోతికి వ్యాధి వచ్చినా సరే పేతురు పౌలు గారు ఏమి ప్రార్థన చేశారు తప్ప ఏం స్వస్థత చేయలేకపోయారు. కడుపుకు జబ్బు చేసిందంటారు, ప్రార్థన చేయండి తిమోతికి. కానీ పేతురుకి ఇచ్చాడు దేవుడు. స్వస్థపరిచేటువంటి వరం పేతురులో ఉంది, పౌలుకు లేదు. అందుకే అన్న చూడండి, ఆత్మ వరాలు దేవుడికి అవసరం అయితే ఇస్తాడు, అందరికీ ఇవ్వడు. కోరుకుంటే వచ్చాయి కదా. పౌల్లో ఉందని ఎక్కడ నిరూపించండి పోని. పేతురుకి పుష్కలంగా స్వస్థత వరం ఉంది, పుష్కలంగానో. అపోస్తుల కార్యం, అపోస్తుల కార్యం ఒకసారి తీయండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం.
పేతురు గారికి దేవుడు పరిశుద్ధాత్ముడు స్వస్థత అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందంటే స్వస్థత వరం అనేటువంటి వ్యక్తుల్లో అనేది ఈయన యొక్క జీవిత పరిశీలన మనకి అద్భుతంగా తెలియపరుస్తూ ఉంటుంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. అపోస్తుల కార్యాలు 5:7 నుంచి నేను చదువుతున్నాను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది. అంతా వద్దు అనుకోండి. చదువుతున్నాను చూడండి, 11 నుంచి. సంఘం అంతటికి సంగతులు వినిన వారు అందరికీ మిగులు భయము కలిగను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమవారిలో ఎవడనో వారితో కలుసుకున్నకు తెగింపలేదు, గాని ప్రజలు వారిని గణపరుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు వారి విశ్వాసులు అనేకులు మరి యొక్క వగ విశ్వాసులై ప్రభు పక్షమును చేర్చబడరు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతను నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీదను వారిని ఉంచరు. ఇది కదండి అపోస్తుల కార్యం 3:3 అక్కడ అది వేరేది. అపోస్తుల కార్యం 3:3 నేను చదువుతున్నాను చూడండి. ఫస్ట్ నుంచి పగలం 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయములకు వెళ్ళువారిని భిక్షమునుడుకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్దు ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశించబోవునప్పుడు వాడు చూచి భిక్షముడుగగా పేతురును యోహానును వాని తీరి చూచి మా తొట్టు చూడమనరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసు క్రీస్తు నామమున అడుగుమని చెప్పి వాని కుడి చెయ్య పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదముల చీలమండలం బాలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి చెప్పే వెళ్ళెను. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తా ఉంది, నా దగ్గర స్వస్థత పరిచే వరం తప్ప బంగారం లేదు, వెండి లేదు. నువ్వు నన్ను ఎంతసేపు చూసినా, ఎంతసేపు తేరు చూసినా నేనేం ఇవ్వలేను రా. నాకు దేవుడు ఇచ్చింది నీకు ఏమన్నా ఇమ్మంటే ఒకటి ఇవ్వగలను. ఏంటి అంటే నీకు కాళ్ళు గేదలే పనిచేస్తలే కదా, నేను బాగు చేస్తాను అంతేనా. అక్కడ ఉంది స్వస్థపరుస్తాను, యేసు నామంలో స్వస్థపరచగలను తప్ప ఇంక ఏది కూడా ఇవ్వలేను. వెండి బంగారాలు అంటే ఏంటి? డబ్బు, సంపద, వనరులు, ఇంక ఇవన్నీ కూడా. స్వస్థత వరం నిజంగా దేవుని మూలంగా పొందుకున్న వ్యక్తిలో ఇచ్చేటువంటి చేసేటువంటి స్వస్థత తప్ప డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. అంటే ఆ స్వస్థత వరాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బు చేసుకోరు, క్యాష్ చేసుకోరు. ఒక వ్యక్తిని స్వస్థపరుస్తానని, ఒక వ్యక్తి స్వస్థతలు పొందుకుంటాడని, మా దగ్గరికి వస్తే స్వస్థతలు జరుగుతాయని ఇలాంటి బాధలన్నీ చెబుతూ వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని వెనకేసుకుంటున్నామంటే నీ దగ్గర వరం ఉన్నది నిజమైంది కాదు. కేవలం ఫ్రీగా చేస్తావు, డబ్బు కోసం చేయవు. కానీ ఈరోజున స్వస్థతల పేరట, స్వస్థత వరముల పేరట స్వస్థత ఆలయాలను కట్టేసి చివరికి కచ్చీఫులను కూడా ఏం చేస్తున్నారు? ఎల్లో అమ్ముతున్నారు, నూనెని అమ్మేస్తున్నారు, ఇంక అన్ని బిజినెస్సే, అన్ని బిజినెస్సే. క్రిస్టియానిటీ అంటేనే ఒక బిజినెస్ అన్నట్టుగా మార్చేసింది ఈ అబద్ధ దొంగ బోధకులే. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, డబ్బుల కోసం వీళ్ళు పనికిమాల పనులు చేయరు. స్వస్థతలు చేస్తాము అని ట్యాగ్ లైన్ ఉండదు వీళ్ళ సేవల్లో. స్వస్థత వరం పొందుకున్న వ్యక్తిని అని 4 దగ్గర చెప్పుకోవడం, నా దగ్గరకు వస్తే స్వస్థతలు జరుగుతాయి అని అక్కడ అండవు. అవసరమైతే చేసి వెళ్ళిపోతాడు అంతే, అవసరమైతే చేసి వెళ్ళిపోతాడు అంతే, అంతకుమించి ఏం కనబడదు. కానీ ఈరోజున స్వస్థతను అడ్డు పెట్టుకుని కొంతమందిని మ్యానిపులేట్ చేస్తూ, కొంతమంది ఆర్టిస్టులు తీసుకుని వచ్చి, కొంతమంది నటించేటువంటి వ్యక్తులను తీసుకుని వచ్చి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత కిడ్నీలో రాళ్ళన్నీ ఏమైపోయినాయండి, కరిగిపోయినాయి,
కొవ్వొత్తు కరిగిపోయినట్టు కరిగిపోయింది. పాస్టర్ గారిలో దేవుడే ఉన్నాడండి. దేవుడు ఉంటే ఆ పాస్టర్ గారి అకౌంట్లో డబ్బులు కూడా ఉండకూడదు. ఒక సూది పెజ్జంలో ఒంటి వెళ్ళుటైనా సరే సాధ్యమే, కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళుట అసాధ్యము. కచ్చిపులమ్మేవాడు ఒకడో, అట్టుపండ్లు అమ్మేవాడు ఒకడో, నూనె డబ్బాలు అమ్మేవాళ్ళు ఒకరు, ఇంకొకటి ఇంకొకటి అమ్ముకునేవాళ్ళు ఒకరు. ఈ అన్ని అమ్ముకున్న డబ్బు ఏం చేస్తున్నామంటే బ్యాంకులో వేసుకుంటున్నాం అంతే. పేతురు ఏ బ్యాంకులో వేసుకున్నాడు డబ్బులు? పేతురుకి ఇచ్చినటువంటి స్వస్థత వారాన్ని ఎంతకు అమ్ముకున్నాడో, ఏ చోట రాసుకున్నాడో, నా దగ్గర స్వస్థత లభించినని ఎక్కడన్నా ట్యాగ్ లేనందా? లేకపోతే అభిషక్తులు స్వస్థత వరం పొందుకున్నటువంటి గొప్ప దైవజనులు అనేటువంటి పోస్టర్ ఏమన్నా రాసుకున్నాడా? పోన్ లేకపోతే ఆయన చచ్చిపట్టు ఏమన్నా స్వస్థత సాలా అని రాశాడా? ఏ అబద్ధ స్వస్థతలు చేసే వాళ్ళకి పాపులారిటీ కోరుకుంటారు, ఫేమస్ కోరుకుంటారు, ట్యాగ్లైన్స్ పెట్టుకుంటా ఉంటారు. నిజమైన స్వస్థత వరం కలిగినటువంటి వ్యక్తి నార్మల్గా ఉంటాడు, నాకు ఏమీ లేని వ్యక్తిలో ఉంటాడు ఆ వ్యక్తి. అవసరమైతే మాత్రం చచ్చినో లేపుతాడు, అది స్వస్థత. అంతేగాని నూనె డబ్బా రాత్తేని, నూనె రాస్తే స్వస్థపడతావు అనే విశ్వాసం ఉంటుంది. నూనె రాస్తే స్వస్థపరచబడతావు, పేడ రాసినా స్వస్థవద్దు అంటే పేడ కూడా చేస్తుంది. అందులో గొప్పతనం నూనెలోనే పేడలో లేదు, విశ్వాసం నీలో ఉంటే పని అవుద్ది. విశ్వాస సహితమైనటువంటి ఒక వ్యక్తి ప్రార్థన ఆ వ్యక్తిని మరణ పడక మీద నుంచి ఏం చేస్తుంది? లేవనెత్తు. నూనె ఇది అడ్డు పెట్టుకొని నూనె బాటిల్ అండి. ఓ తెగ ఒకలేమో పిచ్చికలి కొట్టేసి కొడుతున్నాడు ఒకడు, పిచ్చికలి ఒకప్పుడు పొలాల్లో కొడుతున్నాడు చూడండి. ఇదంతా లిక్విడ్ వేసుకుని ఆ పెస్టిసైడ్స్ వేసుకుని ఇది అని అలా నేను చూశాను కొట్టేస్తుండ ఇలాగా. అమ్మమ్మ అమ్మమ్మ తైలాభిషేకం 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 ఇలా కారిపోతుంటే డబ్బాలు ఎట్టు పెడుతున్నారండి. ఓరం వేసుకోవచ్చు కదరా బాబు, డబ్బాలు ఎట్టి సిగ్గుండక్కర్లేదు. పోను స్వస్థత ఏమన్నా సుదీర్ఘకాలమో దీర్ఘకాలమో నీలో కనబడుతుందంటే మళ్ళీ వచ్చేతనావు కదా పాస్టర్ గారండి, మనం తగ్గినట్టే తగ్గింది కానీ మళ్ళీ వస్తుందండి ఆ రాయ. ఎందుకు వద్దా రాయ, మళ్ళీ రాకూడదు. దయ్యాలు స్వస్థత భరిస్తేనే సగం సగం జరుగుతూ ఉంటాయి. దేవుడు స్వస్థత భరిస్తే మళ్ళీ ఇంకా ఆల్రెడీ ఏం జరగవే. ఒకసారే బైబిల్లో ఎన్ని స్వస్థతలు జరిగినా మళ్ళీ రెండోసారి ఎన్నో జరిగిందా? ఒకసారే, ఒకే ఒకసారి. క్యాష్ చేసుకోరో, స్వస్థతశాలలో అని పేరు పెట్టుకోరో. స్వస్థత వరం ఉన్నటువంటి వ్యక్తి నాకు స్వస్థత వరం ఉందని చెప్పి చెప్పుకోడో, పోస్టర్ల మీద వేయించుకోడో, నా దగ్గరికి వస్తే స్వస్థపరుస్తానని చెప్పి ఎక్కడా రాయించుకోడో, టైం వస్తే స్వస్థపరిచి వెళ్ళిపోతాడో. బ్యాంకులో మాత్రం డబ్బులు ఉండవు. నా దగ్గర వెండైనను బంగారమైనను ఏమీ నీకు ఇచ్చుడు లేవు, కానీ నజరేడని యేసు నామములో లేవమన్నాడు, లెగిసి నడిచేశాడు అంతే. అదొకటం ఉంటుంది నిజమైన స్వస్థతలో. నిజంగా స్వస్థత వరం అనేటువంటి దేవుని మూలంగా పొందుకున్నటువంటి వ్యక్తి అయితే క్యాష్ కోసం చేయడు, డబ్బుల కోసం చేయడు, పబ్లిసిటీ ఉండదు, హైప్ ఉండదు, ట్యాగ్ లైన్స్ ఉండవు. పాస్టర్గా ఇలాగని పేరు రాసుకుని దాని కింద స్వస్థత అభిషక్తులు అని పేరు కూడా రాయించుకోరు. పేతురు గారిలో ఎక్కడ నాకు అది కనబడలేదు. నార్మల్ విలేజ్గా తిరుగుతూ ఉంటారు వాళ్ళు, నార్మల్గా వాళ్ళకి అసలు ఓవర్గా ఏం కనబడరు, అవసరమైతే చేసి వెళ్ళిపోతారంతే. తాతయ్య గారు సచ్చినోడు బతికించడనంత మాత్రాన దేవుని గొర్రె పిల్ల సంఘము స్వస్థతావరం పొందుకున్న అభిషక్తులను రాయించుకున్నాడా? ఇంకా విశ్వాసులు ఎవరో పెనుమర్తి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో బోర్డు ఇచ్చినప్పుడు అలా రాయించుకొని ఏదో గిఫ్ట్ ప్రోగ్రామ్ ఇచ్చారు తప్ప ఎక్కడ ఏ బోర్డులో రాయించుకోలేదు ఆయన, ఏ బోర్డులో రాయించుకోలేదు ఆయన. మొట్టమొదటగా స్వస్థతావారం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయడు? డబ్బుల కోసం చేయడు, డబ్బు కాసించి ఏమీ చేయడు. కనబడితే అవసరమైతే యేసు నామం అంటాడు, అయిపోవాలంతే. మళ్ళీ రెండో మాట మూడో మాట ఉండకూడదు అంతే. అసలు పాస్టర్ నిజమైన సేవకుడు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకూడదన్న. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారి యొక్క బోధ మూలంగా మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి దగ్గర దేవుని యొక్క కృప, సకల అవసరాలు సకల సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుని వనరులు తప్ప
దేవుడి యొక్క కృప తప్ప డబ్బు ఉండకూడదు. నేను ధైర్యంగా చెప్పగలను, ఎంతమంది ఎన్నిసార్లు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమన్నా ఈరోజుకి ధైర్యంగా చూపిస్తాను. ఎందుకంటే దేవుడు సేవకి వెళ్ళేటప్పుడు పరస పట్టుకెళ్ళొద్దు అన్నాడు, జూలుని పట్టుకెళ్ళొద్దన్నాడా? జూలునైనను సంచినైనను మీ వెంట అంటే ఏంటి? మీ దగ్గర డబ్బులు ఉండకూడదనే కదా అర్థం. కానీ మీ అవసరాలన్నీ తీరుతాయి, మీ అక్కర్లన్నీ తెలుసు నాకు, అన్నీ తీరుస్తాను, అన్నీ ఇస్తాను, అందరికంటే బాగుంటారు. కానీ డబ్బులు మాత్రం ఉండవు మీ దగ్గర. అందరికంటే బాగుంటాను, అన్ని విషయాల్లో బాగుంటాను, అన్ని అవసరతలు తీరుతూ ఉంటాయి, అన్నీ ఉంటాయి, డబ్బులు ఉండవు నా దగ్గర. మా తాత పరిస్థితి బిల్లీ గ్రహం గారు తమ్ముళ్ళలో ఉండేవాడు మా తాత, సూటు బూటు వేసుకుని. ఇంతకైనా సొంత మందిరం లేదు, బ్యాంకులో డబ్బు లేదు, కనబడ్డానికి అలా ఉంటారు, వాళ్ళ దగ్గర ఏముండవు, డబ్బులు అన్నీ ఉంటాయి, దైవ సంబంధమైన అన్నీ ఉంటాయి, ఇహలోక సంబంధమైన ధనం ఉండదు వాళ్ళ దగ్గర. మా తాతలోను లేదు, నాలో లేదు. ఒకవేళ నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా డబ్బులు ఎక్కువైపోతే నేను దొంగ సేవకుండా అయిపోయినా అని అర్థం. దేవుని పేరట వచ్చిని దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉంటాడు. పౌలు గారు డేరాలు కుట్టుకుని సంపాదించిన డబ్బు దేవుని పేరట వచ్చినాయి అన్ని దేనికోసం ఉపయోగించాడు? దాచుకున్నాడా? దేవుని పేరటకు వచ్చి పెట్టాడు. అది నిజమైనటువంటి సేవకుడు, నిజమైన స్వస్థత వరం పొందుకున్న వ్యక్తిలో కనబడే మొట్టమొదటి లక్షణం. స్వస్థత పేరట డబ్బుని పోగేసుకోరిల్లు, డబ్బు కోసం చేయరు. ఫేమ్ ఉండదో, పబ్లిసిటీ ఉండదో, ట్యాగ్ లైన్స్ ఉండో, అవసరమైతే వ్యక్తి ఇలా అవసరమైందంటే చేసి వెళ్ళిపోతాడు. స్వస్థత వరం ఉంటాయి. రెండవదిగా, స్వస్థత వరం దేవుని మూలంగా పొందుకున్నటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటి రెండవ విషయాన్ని గమనించడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి. రెండవది, దేవుడు ఒక వ్యక్తికి స్వస్థత వరం ఇచ్చిన ఎడల ఆ వ్యక్తి చేసేటువంటి రెండవ ఉండవలసిన రెండవ లక్షణం ఏంటనేది చదువుతున్నా చూడండి. అపోస్తలుల కార్యాలు 5:14 ప్రజల వారిని గణపరచుచుండ్రి పురుషులను స్త్రీలను అనేకులు మరి యొక్క విశ్వాసులైన ప్రభు పక్షమును చేర్చబడరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతను నీడైనను పడవలని మంచముల మీదనో పరుపుల మీదనో వారు ఉంచరి. మరి ఎరుషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత వీడింపబడిన వారిని మూసుకొని కూడి వచ్చిరి. వారందరూ ఒకటి ఏమైపోయారు? వారందరూ స్వస్థత పొందుకున్నారా? కొందరే స్వస్థత పొందుకున్నారా? కానీ ఈ మధ్యన స్వస్థతల పేరట పెట్టి మీటింగ్లో దేవుడు కున్నే చేస్తూ ఉంటాడు. అన్నీ చేయడు పాపం, కున్నే చేయగలడంటే దానికి టైం ఉంటుంది. కానీ అక్కడ పేతురు గారు యోహాను గారు రోడ్డు మీదకి వచ్చారంటే వాళ్ళు నడుచుకెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు నీడబడినా మంచం మీద ఉన్నవాడు బాగుపడతాడు. అది విశ్వాసం, అది గొప్పతనం. ఆ విశ్వాసంతో ప్రజలు కనిపెట్టేవారు, వాళ్ళ మీద వరం ఉంది, వారి మీద అభిషేకం ఉంది, ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కూడా స్వస్థతను పొందుకొని వెళ్ళిపోయారు. కొంతమందికి చేయడం కాదు, అందరికీ చేయగలడు ఆ వ్యక్తి, అందరినీ స్వస్థపరచగలడు ఆ వ్యక్తి. అది కూడా దైవ చిత్తానుసారమైన కార్యము సమయం అయితేనే. పేతురు గారు రోడ్డు మీద నడుస్తూ ఉంటాయండి, ఆ నీడ పడితే రోగులు మంచం మీద లేచి నడిచేవారటండి, అది స్వస్థత వరం అంటే. నూనె రాసేసి బేర బేర బేరమని నడిచే ఉండదు, చెయ్య పడిందంటే మనిషి లాగాలి, హస్త నిక్షేపణ జరిగిందంటే విడుదల పొందుకోవాలి, బలహీనతలు ఎగిరిపోవాలి, దురాత్మలు పారద్రోలి వేయబడాలి. అంటే ఆ వ్యక్తిలో కూడా అంత విశ్వాసం ఉండాలి చెప్తున్నాను నేను. అంతేగాని శేసీని అధోపేదలు చేసేస్తా, మంత్రాలు తంత్రాలు ఏంచేసుకుని తాబీదులు గీబీదులు కట్టించేసుకుని పాస్టర్ గారు మా ఓణ్ణి స్వస్థపరచండి, ఆల్రెడీ స్వస్థత ఇచ్చే దయ్యాలు ఉన్నాయి కదా, సగం స్వస్థలు ఇంక పూర్తి స్వస్థం ఎందుకు ఎత్తడైనా, అన్నీ విడిచిపెట్టేసిరా. నిజంగా ఆయన నీడ తగిలినా సరే నేను లేవగలననే విశ్వాసంతో రా, దేవుడు మాటిస్తే లేపుతాడనే విశ్వాసంతో రా. రెండు పడవల మీద ప్రయాణిస్తూ స్వస్థత కోరితే మాత్రం జరగదు అది. పూర్తి సంపూర్ణ విశ్వాసం దేవుని యందు నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళేం పిలక్కర్లేదు, వాళ్ళేం ఇంటికి రావక్కర్లేదు, వాళ్ళేం ప్రార్థన చేయక్కర్లేదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు నీడ పడితే స్వస్థత వచ్చేదిరా, అది విశ్వాసం. వచ్చినాయా మరి లేదా? అపవిత్రాత్మలు పట్టిన వారిని సైతం వాళ్ళ దగ్గరికి ఏం తీసుకొచ్చారంట? తీసుకొస్తే దయ్యాలను పోగొట్టేశారా లేరా? ఇంతమంది స్వస్థతలు చేస్తున్నారు కదా,
అద్భుతాలు చేస్తున్నారు కదా, స్వస్థత శాలలను పెట్టుకున్నారు కదా, ఎప్పుడు కూడా కిడ్నీలో రాళ్ళు, నడుము నొప్పి, కడుపు రాలేదు, గాల్ బ్లాడర్లో స్టోన్స్, లేదు ఇంకోటి ఏంటంటే దాన్ని ఏమంటారు గాలి పొడకలు. ఈయన దయ్యాలు పట్టినోడు ఎవడో దూరం దయ్యాలు పోగొట్టుకున్నట్టుగా ఎక్కడ స్వస్థతలు రావట్లేదురా బాబు. అంటే గాలి బ్లాడర్లో స్టోన్స్, లివర్లో చుక్కలు, కిడ్నీలో రాళ్ళు, నడుము నొప్పులు, తలనొప్పులేనా మీ పాస్టర్ గారు చేసేది? మరి దయ్యాలు పట్టుకున్నామని కూడా మరి దయ్యాలు వదలగొట్టాలి కదా పాస్టర్ గారు స్వస్థత వరం పొందుకుంటని. దయ్యాలు పట్టినోడు తీసుకురాడు, ఎందుకంటే దయ్యాలు పట్టినోడు కానీ అక్కడికి వస్తే పాస్టర్ గారు ఏమైపోతారు, తుర్ర ఇంకా పరుగా పరుగు. సరైన దయ్యాలు పట్టుకున్నటువంటి వ్యక్తిని తీసుకొస్తే బెదరడు ఆ పాస్టర్ ధైర్యంగా ప్రార్థిస్తాడు. పేరు చెప్పను, ఒక వ్యక్తి నిండా దయ్యాలే, ఆడు పడుకున్న దయ్యం, మాట్లాడిన దయ్యం, నడిచిన దయ్యం, కనబడిన అన్ని దయ్యాలు ఆడికి. ఎందుకంటే అన్ని శుద్ర పూజలు చేయిస్తారు ఆడి మీద, ఎప్పుడో చచ్చిపోవాలి. ఎన్ని దయ్యాలు అడుకుని వచ్చి కూడా ఇక్కడికి తాతయ్య దగ్గరికి, ఓయ్ బాబు కూర్చో ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థించి దయ్యాలన్నీ వదలగొట్టి పంపించేవాడు. మా అమ్మమ్మగారు అంటే ఉండేవారు, నాయన నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆ దయ్యాలు పట్టినోడు నా స్వస్థపరుస్తున్నావు, ఆ దయ్యాలు మమ్మల్ని పీక్కుతుంటున్నాయి, మీ పిల్లలు పీక్కుతుంటున్నాయి. ఎందుకంటే ఆ ప్రార్థన అభిషేకం వీళ్ళ మీద లేని కారణాన్ని బట్టి. రాళ్ళు, తలనొప్పులు, నండు నొప్పులు అంటే దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. హా స్వస్థత వాళ్ళకే డెబ్బకి నూనె డబ్బా అంత ఎగిరిపోదో, ఈడికి వేసేది తలంట్ ఆ దయ్యం. మొన్న ఎవరిని అపహరించాలని కొంచెం జోకీ చేయలేం కదా, ఎక్కడో చూశాను ఆవిడకి ఏదో అయినప్పుడు మీదకి వచ్చినప్పుడు అలా డ్యాన్స్లో వేస్తుంటారంట ఆవిడ. ఓ వేస్తుంటే అమ్మమ్మ నీకు ఏం కావాలి అమ్మాయి మమ్మీ అంటున్నారు. అమ్మమ్మ ఏమంటే పక్కన కుక్క పాపం, దానికి ఏం అర్థం లేదు అన్నది అంతే, కుక్క అరిసింది అంతే. దెబ్బకి ఈవిడ మొత్తం ఈవిడికి పట్టినీ గిట్టిని అన్ని ఎగిరిపోయి ఎక్కడ కుక్క అరిసేద్దని, మరి కుక్క తెలియదు కదా నువ్వు నీలో ఉన్నది ఏ ఏ ఆత్మ ఏ తల్లో. ఆ కుక్క అల్లిపోయింది, అయ్యి బాబు ఇలా అరిసేస్తున్నాడు బాబు అని చెప్పి అది నన్ను కరిసేసి బదులు నేను కరిసేద్దాం అనుకున్నది, ఆయన పరిగెట్టేసింది అంతే నిప్పుల మీద నుంచి. ఏటండి అన్నీ, మరి నిజంగా మరి ఆత్మ ఉంటే కుక్క కాడికి భయపడతాం ఏంటి? స్వస్థశాల అంటే ఒకటి దయ్యాలు పట్టినండి, ఒకటి తీసుకురాడు. సరిగ్గా దయ్యాలు పట్టినండి తీసుకొస్తే వీళ్ళందరూ ఏమైపోతారు, మూట ముడి అంతా కూడా సర్దేసుకుని మళ్ళీ ఇంకెక్కడికో మళ్ళీ వేరే రాష్ట్రం వెళ్ళిపోవాలా. సరిగ్గా దయ్యాలు పట్టినోడు వచ్చినా బెదరడు, ఏ నీ మీద దురాత్మలు ఉన్నాయి, దూరంగుడు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అని అనరు, వెళ్ళరు అని చెప్పి సరదాగా దురాత్మలు పోగొట్టి పంపిస్తారు. స్వస్థత వరం ఉంటేనే దురాత్మకు భయపడ్డ అమ్మ తల్లి, ఆవిడ పేరు వినరత్నం గారు, దురాత్మలకు భయపడ్డానండి నేను ఇంటికి వచ్చి. ఆ రోజు నుంచి మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చిందా దయ్యం? మీ అబ్బాయి గారి పక్కన కూర్చుంటుందా? మా అమ్మగారు వెళ్ళొద్దన్నారు, చిన్న వయసునేది, ఇప్పుడే సేవలోకి వచ్చావు, అంతటి అభిషేకం అంతటి శక్తి నీలో లేదు నాయన, ఇబ్బంది పడతావు, వెళ్ళమ్మా దేవుడు వెళ్ళమంటున్నాడు. ఎన్నో రోజుల నుంచి ఆ స్వారూప్యం వచ్చి ఆ కుర్రాడు పక్కన కూర్చుంటే ఇంట్లో వాళ్ళందరూ బెంబేలెత్తిపోయారు. మాటిచ్చాడు ఆ కుమారుడు, మాట మర్చిపోయాడు అనుకోండి, నిద్ర పడట్లేదండి వాడికి మాత్రం అనుకోలేదు, మేము కూడా చూసాం స్వరూపాన్ని. దయ్యాలు భయపడతాడు ఆ స్వస్థత వరం ఉన్నవాడు, దయ్యాలకి ఎదురాడతాడు. దయ్యాలు ఈ వ్యక్తిని చూసి భయపడాలి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పనయ్యా అంటే. కానీ ఇప్పుడు స్వస్థతాలు ఎలా ఉన్నా దయ్యాలు పట్టినాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏ జన్మలో నుంచి వస్తున్నావు, నీ ఇంటి పేరేంటి, నీ గోత్రం ఏంటి, ఆధార్ కార్డు నెంబర్ చెప్తావా లేదా? ఆధార్ కార్డు నెంబర్ కావాలి, వాడి గోత్రం కావాలి, వాళ్ళ నాన్నగారి పేరు కావాలి, ఎక్కడి నుంచి వచ్చాడో కావాలి, ఇవన్నీ చెప్తా. ఓ ఆగంతే ఏసు నామల్లో అంటాడు అని పడిపోతుంది ఇది. మళ్ళీ నీళ్ళెట్లు అయిపోతున్నారు దీన్ని, అంటే ఒంటి మొహల్లారా ఎందుకు వచ్చావు, నేను చచ్చిపోయాను అంటుంది. మొన్న పేరు చెప్పంలే, మరి ఎందుకు వచ్చావు చచ్చిపోతాయి అంటాడు వీడు. నేను ప్రేమించాను అంటుంది మళ్ళీని, ప్రేమించి వీడి దగ్గరికి ఎందుకు వచ్చావు, నన్ను ప్రేమించట్లేదు వీడు. అమ్మ దయ్యాల్లో మనుషులతో దేవు మనుషుల ఆత్మలు దొరుకుతాయా, ఏమా ఆర్టిస్టులు కాకపోతేనే
అన్ని జనాంగం ముందు ఎంత అగతలు చేస్తున్నారంటే దేవుడి నామాన్ని. కొన్ని వీడియోస్ వస్తుంటే ఏడిపోతుందండి. ఇలాంటి వీడియోస్ అన్ని కట్ చేసి హైందువులు క్రైస్తవ వ్యతిరేకులు వీడియోస్ పెడుతుంటే ఏడిపోతుంది. కామెడీ ఫిలాసఫీ చూస్తున్నారు సేవకుల్ని జనాలు. ఇక్కడ సాక్ష్యం చెప్పింది చూడండి, ఇదే వ్యక్తి ఇంకోటి దగ్గర ఇక్కడ చెప్తుంది. అంటే ఆర్టిస్టులు అందరూనే ఒకే వ్యక్తి రెండుసార్లు కనబడింది. ఇక్కడ ఏమో కిడ్నీ నొప్పి ఉంది, ఇంకో పాస్టర్ దగ్గర ఏమో నడు నొప్పి అంట. ఇదే వ్యక్తి రెండుసార్లు కనబడింది. అలా పెడుతున్నారు, అలా బయటలు పెడుతున్నారు, సిగ్గుపడుతున్నారు దేవుడి నామాన్ని. అన్న జనాంగం ఎదుటి క్రీస్తు నామం అవమానించబడ్డన్న కారణం క్రైస్తవులే. దయ్యాలు పోగొట్టాలి, దయ్యాలు పారిపోవాలి. దేవుని యొక్క అభిషేకం ఉంటే, స్వస్థతావరం అనేటువంటిది ఉంటే దయ్యం ఆవిడ దూరంలో ఉండాలి, ఉనికియ్యాలి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనాలి దయ్యం. భయపడను నేను దేనికి, అర్ధరాత్రులు శ్మశానంలోకి వెళ్ళిపోతానండి నేను, దేనికి భయపడాలి నేను? ఇప్పుడే రాత్రి మీద వెళ్ళిపోమంటే దేనికి భయపడినా? అయి మనల్ని చూసి భయపడాలి. ఆ శ్మశానంలో దయ్యాలు ఉన్నాయనుక ఆ మబీడు వచ్చేసేట నన్ను బారిపోలయ్యి. అంతే కదా అయ్యో చెత్తేమ, అయ్యో చెత్తేమ అంటే నిజంగానే అత్తాయి. ఫ్యామిలీ ఫ్యామిలీ అంత వచ్చి మీద పడిపోద్ది. ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావు? ప్రేమించాను, ప్రేమించాను అంటుంది. ఓ బూ అన్నాడు అంతే, పడిపోయి అంతే. అది ఏదో జలం అంట, జలం పడింది. ఓ ఓ చాలా ఎలా ఉంది ఇప్పుడు, రాళ్ళన్నీ పోయినాయి బాస్టర్ గారండి, దయ్యాలన్నీ పోయినాయి, ఎలా ఉన్నావు చెప్పు, చెప్పట్లేవు అడి అమ్మా. ఇది ఎక్కడ సాంగన యాస్వరా బాబు, నేనేం అలాంటి చేశానట మీ ఇంటికి వచ్చి చప్పట్లు కొట్టమన్నా? ఎక్కడి నుంచి వచ్చాను అడిగినా? ఫంక్షన్కి వెళ్ళాడు, ఆ ఫంక్షన్ నుంచి ఎట్టుకొచ్చాడు అని దేవుడు ప్రేరేపంతో చెప్పాను అంతే. నేను వెళ్ళావా? వెళ్ళాను ఫంక్షన్కి వెళ్ళాను. ఎక్కడో ఫంక్షన్కి అక్కడ ఇబ్బంది లేదు ఫ్రెండ్, ఏదో మొత్తానికి ఫంక్షన్ ఫ్రెండ్ ఎవరో చనిపోయారా అక్కడికి వెళ్ళారండి ఏ చెప్పుకోవచ్చు. అంటే అడ్రస్ ఏంటి, ఆధార్ కార్డు నెంబర్ చెప్తావా లేదా, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి, గోత్రం ఏంటి, ఏ నక్షత్రంలో పుట్టావు, పుష్యమా లేకపోతే కర్కాటకమా, అదా ఇదా అని ఏం అడగలేదు నేను. ఏసు నామంలో దెబ్బకి మళ్ళీ కనబడలేదు, నేను చెప్తలేదు వాళ్ళని అడగండి కావాలి దాపి. దయ్యాలను చూసి స్వస్థపరిచేటువంటి వరం కలిగినాడు భయపడ్డావు, వాడిని చూసే దయ్యాలు భయపడాల. దయ్యాలు పట్టిన వాళ్ళు ఎందుకు వెళ్తలేదో స్వస్థస్థలకు నాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు రానవరేమో, ఎక్కడి నీళ్ళు పట్టుకుంది నేతయ్యని, ఏ జుట్టు అడుగు కొట్టేసింది అనుకోండి, అది వీడు మొహం ఎక్కడ ఎట్టుకోలో అర్థం కదా. అది దయ్యనే అంటాడు, మరి ఆవిడ అనలాడు కదా నన్ను కొట్టేవేటని చెప్పి కొట్టలాడు, ఎందుకంటే దయ్యం. ఇంకా అది దొరికిందో ఛాన్స్ అని చెప్పి ఎవడో ఒక నాలుగు బాధలు వాదేలా దెబ్బకు మొత్తం స్వస్థత సార్లో బోట్లు అన్నీ ఎగిరిపోవాలి. దయ్యలు బాగా పట్టుకున్న వాళ్ళని స్వస్థపరిచాడు. ఓ వీడు చూపిస్తాను, దయ్యం పడితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి, ఫోన్ చేస్తున్నాడు. ఓ వీడు చూపిస్తాను, స్వస్థతలు పేరట అట్టుపండులు తింటే కడుపులు వచ్చేస్తాయి అంటున్నారు కదా కొంతమంది, నూనె డబ్బా రాసుకుంటే అన్ని ఎగిరిపోతాయి అంటున్నారు కదా కొంతమంది, కిడ్నీలో రాళ్ళు గీళ్ళు అన్నీ కూడా కిషం కిషం అంటున్నారు కదా భషా భిష అని, అవన్నీ చేసేవాళ్ళు ఇలాంటి వ్యక్తిని స్వస్థపరుస్తాను అని మాట ఇవ్వాలి. ఇదిగో ఈ పిల్ల చిన్నపిల్ల దయ్యలు పడేసిన ఈ పిల్లకి చాలామంది వచ్చారు కానీ ఎవరో బాగు చేయలేకపోయారు. లాస్ట్లో పాస్టర్ గారు వచ్చారు, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందన్నారు, దయ్యాలు పట్టేస్తే ఆకలి వేయడం మానేస్తుంది, వాళ్ళు నీళ్ళు తాగరు, ఫుడ్ తీసుకోరు, క్షీణించిపోయి చచ్చిపోతారు, క్షీణించిపోయి. ఆ సమాధుల దగ్గర గొలుసులు కట్టేసినట్టు పరిస్థితి ఎలా ఉంది, వేసి వచ్చేటప్పటికి బట్టలు లేకుండా. ఆ విధంగా ఈ పిల్లకి నిజంగా దయ్యం పట్టింది, దురాత్మల చేత నింపబడిన వ్యక్తి. ఆ దయ్యాలు పట్టిన అమ్మాయి అరుస్తుంటే మీరంటున్న మీకు ఒళ్ళు చలదరచాలి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే వస్తుంది. అమ్మ తీసే బాగు చేస్తారట ఈ
చచ్చిపోయింది అమ్మాయి. పొల్లన్నీ గారపటేసి తిండి తినక నీళ్ళు తాక్క అరిసి 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 డీహైడ్రేట్ అయిపోయి చచ్చిపోయింది. ఇంతమంది స్వస్థతల పేరట అద్భుతాలు చేసే వాళ్ళు అందరూ ఎందుకు పిల్లలు ఎందుకు స్వస్థపరచల పేరు? ఇలాంటి అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళ పేరు? 12 సంవత్సరాల అమ్మాయి దయలు పడేసి అలా ఉంటుంది, పడతాయి పరిగెట్టిచ్చేది. ఆషామాషి వాళ్ళు ఎదురాడితే పరుగులు పెట్టిస్తారు. అంత డేంజర్ దురాత్మలు. చిన్నపిల్ల పొల్లన్నీ గారెక్కిపోయి కొళ్ళన్నీ మారిపోయి పొల్లంతా రంగు మారిపోయి ఎలా అరుతుందో ఎంత అరుతుందో ఎలా అరుతూ అరుతారు చచ్చిపోయింది మొన్న. ఇప్పుడు ఏ స్వస్థత స్వస్థతల పేరట చేసే వ్యక్తులు ఈ పిల్లలు ఎందుకు స్వస్థపరచలే పేరు? ఏ ఇలాంటి వాళ్ళు కనపడరా స్వస్థతలు చేసే వాళ్ళకి? ఆ పిల్లల అరుపు ఎలా ఉందండి? ఒళ్ళు చల్దరిచ్చిందా? డైరెక్ట్గా చూడండి వీడియో ఎలా ఉంటుందో మీకు. ఆ పిల్ల కళ్ళు, ఆ శరీరం, పళ్ళు రంగు మారిపోయి మొత్తం అంతా కూడా మినరల్స్గా ఫామ్ అయిపోయి అలా ఆ బలం అంత అరిసింది. దేవుణ్ణి పేరెత్తుండి అరిచేస్తుంది ఆ పిల్ల. అంత భయంకరమైన దురాత్మలతో నింపబడిన వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తులను ఎందుకు స్వస్థపరచలేకపోతున్నారు? స్వస్థత వరం కలిగిన వాళ్ళు నా దగ్గరికి పంపించండి అని అలగలడు ఎవడన్నా? ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గర పంపించండి అని అలగలరా? అంత ధైర్యంగా మాట్లాడగలరా? నేను అంటాను దయ్యాలు భయపడడం ఏట్రా. దయ్యాలు ఒక స్వస్థతావరం పొందుకున్న సేవకు నుంచి సగ్గే ఉండనెక్కనని పారిపోవాలనిపించింది. అక్కడ ఉండాలి శబ్దాలు, గిజిగిలి శబ్దాలన్నీ బయటే, లోపల రాకూడదు. లోపలకు వస్తే ఏ మాడు మాడతారో నాకు తెలుసు. అది స్వస్థతవరం అంటేనే. దయ్యాలు పట్టిన వారిని సైతం ఏం చేయాలల్లో చెప్పండి? స్వస్థపరచగలగాలి. మొదటగా స్వస్థతల పేరట బ్యాంకులో బ్యాలెన్స్లు ఉండవు. రెండవదిగా దయ్యములను పట్టిన వారిని సైతం ధైర్యంగా స్వస్థపరచగలరు. మూడవదిగా స్వస్థతా వరం పొందుకున్నటువంటి వ్యక్తి నిజంగా దేవుని మూలంగా వరం పొందుకున్నవాడైతే చెప్పనా, చచ్చినోడిని సైతం బతికించాలి. ఇప్పుడు చెప్పండి, స్వస్థతా వరాలు ఉన్న సేవకులు ఎంతమంది ఉన్నారు? స్వస్థతా వరం నాకుందని చెప్పుకునే సేవకులు ఎంతమంది చచ్చినోళ్ళు బతికిచ్చారో? నిజమైన స్వస్థత వరం మనిషిని బ్రతికిస్తుంది, చచ్చినోని లేపుతుంది. పేతురు చేశాడా లేదా? తబిత చచ్చిపోతే 3 రోజులు చచ్చిపోయిన శవాన్ని కడిగి గదిలో పెడితే తబిత లెమ్ము లెగిసిపోయింది. అది పవర్. ఈ 3 ఉన్న వ్యక్తులే నిజమైన స్వస్థత వరం కలిగిన వారు. చచ్చినోని బతికించాలి. ఎంతమంది స్వస్థతల పేరట శాలలు పెట్టుకున్నారు కదా, స్వస్థత తైలాభిషేక పండుగలు జరిగిస్తున్నారు కదా, స్వస్థతల పేరట అరటిపళ్ళు గిరిటిపళ్ళు కెచ్చిపులు అంటున్నారు కదా. అరే నీకు దమ్ముంటే చచ్చిన లేపు చూపించాహే. నేను లేపు చూపిస్తాను ఒక రోజున, ధైర్యంగా ఇస్తున్నా నీ స్టేట్మెంట్. నేను చచ్చినోని తిరిగి లేపకపోతే నేను దేవుడి మూలంగా నడిపించబడే సేవకుని కదే, నాకు ఆ వరం లేదే. ఇలా చెప్పగలిగే సేవకుని చూపించావు అక్కడ లోకంలో కనబడతా. ఈ 3 ఉండాలి. బ్యాంకులో డబ్బులు ఉండకూడదు, బ్యాంకులో డబ్బులు లేవు నాకు మా తాతకి. దయ్యాలు పారద్రోలు వేయబడాలి. చాలాసార్లు జరిగింది చచ్చినోళ్ళు లేగాలి. తాత లేపాడు, ఈడు లేపే రోజు వచ్చినప్పుడు దేవుని మూలంగా లేపుతాడు. లేపలేదమ్మా పేతుడు తబితని చేద్దాం, ఒకసారి చేద్దామా? అదే అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం ఒకసారి తీయండి. మరి ఎంతమంది స్వస్థతలు చేసేవాళ్ళు చచ్చినోళ్ళు ఎందుకు బతికించలేకపోతున్నారు? అంటే వాళ్ళది స్వస్థత వరం అనేది డూప్లికేట్ అంతే కదా. ఐఫోన్లు చాలా ఉన్నాయి డూప్లికేట్. ఐఫోన్ చేసినట్టుగా ఫేస్ టైమ్ డూప్లికేట్ ఐఫోన్ చేయలేదు. ఒరిజినల్ ఐఫోన్లో ఫేస్ టైమ్ చేయొచ్చు, ఐ మెసేజ్ చేయొచ్చు. డూప్లికేట్ ఐఫోన్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. కానీ డూప్లికేట్ ఐఫోన్లో ఫేస్ టైమ్ ఉండదు, ఐ మెసేజ్ ఉండదు, ఐక్లౌడ్ ఉండదు.
స్వస్థతలు చేసేస్తున్నారండి, స్వస్థత చాలు పెట్టేశారని అందరూ స్వస్థపరిచే వరం కలిగిన వాళ్ళు కాదురా. నిజంగా స్వస్థత వరం దేవుని మూలంగా పొందుకున్నవాడైతే చచ్చినోడిని సైతం లేపవలసిన అవసరం వచ్చినప్పుడు, దినం వచ్చినప్పుడు లేపాలే లేపాలే. 9వ వచనం 36వ వచనం నుంచి, మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకి భాషాంతరము దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పడుండు పెట్టిరి. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. కాయలా పడి చచ్చిపోంటే హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది. బహుగా కడిగి మేడగదిలో ఏంటంట, వారు శవమును కడిగి మేడగదిలో ఏం చేశారు, శవాన్ని కడిగేశారంటండి. శవాన్ని ఆల్రెడీ వాషింగ్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుగు చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నట్టు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతులు లేరి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాంధ్రందరూ వచ్చి ఏడ్చుతూ దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపులకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుణ్ణి మహిమపరచండి. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనిగా వారికి ఏం చేసేసాడంట, అప్పచెప్పేశాడంట. సచ్చిన శవాన లేపాల స్వస్థత వారం నిజమైంది అయితే. ఆమె రాంగ్, కరెక్టేనా నేను మాట్లాడేది? సచ్చిన శవాన్ లేపాలి. స్వస్థత వారం, స్వస్థతల పేరట బోధలు, స్వస్థతల పేరట కార్యాలు చేయువారులారా, బైబిల్ మీరు సరిగ్గా చదివి ఉండలేదేమో. బైబిల్ సరిగ్గా చదవని ఈ గొర్రె జనాంగాన్ని అమాయకులు చేసి ఆడిస్తున్నారంతే. మీరు నా దగ్గర చేయండి, ఈ యాక్షన్లో ఈ నటనలో మీ స్వస్థత వారం ఎంతటితో నేను చెప్తాను. ఏదో విజయప్రసాద్ గారు రెడ్డి అన్నగారని చెప్పి ఆయన మీద పడిపోవడం కాదు, బైబిల్ చదువుతే నువ్వు అంటావు నలుగురిని, అలాంటి దొంగన కొడుకులందరినీ బయటికి లాగుతావు నువ్వు. శవాన్ని కడిగేశారంట, మేడ మీద పెట్టారంట. ఏ బయట పండుందిరా, ఏటి న్యూసెన్స్ ఇక్కడ, ఈ క్వాలిటీ ఆ కుట్టిందిలే, అంగీలు కుట్టిందా, బాగా కుట్టు మిశ్రమం బాగా వచ్చేమో, ఆ పక్కనట్టండి మీరు బయటికి వెళ్ళిపండి వచ్చండి. కాదు తొలిపేసేసి ప్రభా లేపు అమ్మా దొరక లేచిపోయింది అంతే, చచ్చిపోయిన శవం అది స్వస్థత వారం అంటే. అందుకే అంటున్నాను నేను, నాకు దేవుడు ఇచ్చాడనే ఆ విశ్వాసంతో దేవుని మీద ఉన్న అపారమైన నమ్మకంతో చెప్తున్నాను. రెండు జరిగినాయి, మూడో జరగాలి. చచ్చినోడిని తిరిగి లేపాలి హేమన్, అప్పుడు తెలియాలి లోకానికి క్రైస్తవ్యం అబద్ధం కాదు. క్రైస్తవ సేవకులు నిజమైన వారు ఉన్నారు, అభిషక్తులు ఉన్నారు, అపోస్తుల బోధ అపోస్తుల దినాల్లో చేసిన అద్భుతాలు చేయగలిగేటువంటి అభిషక్తులు ఉన్నారు అని చెప్పి వెక్కిరించిన పెదాలు ముయ్యవేసేటువంటి రోజులు కూడా ఆసన్నమవుతాయి ఖచ్చితంగా. కడిగేశారంట, శవాన్ని కడిగేశారంట అండి, చాలా క్లియర్గా అక్కడ రాసి ఉంచాడు కదా, లేని మాట అది ఏమన్నానే. ఈ మూడు చేయాలా, చచ్చినోడిని కూడా లేపాలి, అప్పుడు నీ దగ్గర స్వస్థత వరం ఉందని మేము నమ్ముతాం. ఇప్పుడు చెప్పండి, పేర్లు వద్దులే, వీళ్ళందరూ నిజమైన స్వస్థత వరం కలిగిన సేవకులే? డబ్బు లేని స్వస్థత వరం కలిగిన సేవకుణ్ణి, చర్చిని, సహవాసాన్ని, పరిచయం అక్కడ చూపించండి. నిజమైన దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని, విడుదలందించిన సేవకుణ్ణి అక్కడ చూపించండి. చచ్చినోళ్ళు లేపాడ్రా అనే సాక్ష్యం కలిగిన సేవకుణ్ణి అక్కడ చూపించండి. ఒకళ్ళు చూపిస్తే వాళ్ళని వెంబడించండి దేవుణ్ణి అడిగి. స్వస్థతలు పేరట మోసాలు జరుగుతున్నాయి, స్వస్థతలు పేరట అబద్ధ బోధలు జరుగుతున్నాయి, స్వస్థతలు పేరట డబ్బు చేసుకునేటువంటి ఫేక్ గర్ల్, డూప్లికేట్ గర్ల్ చాలామంది వచ్చేసారు. ఒరిజినల్ ప్రొడక్ట్ ఈ మూడు చేస్తుంది, ఇంకా చాలా చేయగలదు మెయిన్ ఈ మూడుని. మరి టైం లేదు కదా, రెండు అయిపోతుంది, 2 గంటలు అవుతుంది. మరి సచ్చినోడిని బతికించాలి కదరా, బతికించాలా లేదా? పేతురు చేయి బతికించాడా, బతికించలేదా? అది చచ్చినోడిని సైతం బతికించేస్తే అప్పుడు స్వస్థత హాలను పేరెట్టుకోండి, మీకు స్వస్థత వరం ఉందని కూడా నమ్ముతాం.
అంతేగాని మూడాట్లలో ఏదీ లేకుండా స్వస్థపరచువారం ఉంది, స్వస్థత చేయగలవాడును, స్వస్థత శాల, మా దగ్గరికి వస్తే గర్భాలు తెరవబడతాయి, మా దగ్గరికి వస్తే నడుము నొప్పులు పోతాయి, కిడ్నీలో రాళ్ళు ఎగిరిపోతాయి. అవి కాదు, అవసరం అయితే చేసి చూపించాలి. ఎంతవరకు వెళ్ళాలంటే ఆ వారం సచిన లేపాలి. నేను లేపకపోతే నేను సేవకుడు కాదు, దేవుని మూలంగా వచ్చిన వాడిని కాదు. డైరెక్ట్ స్టేట్మెంట్. ఎన్ని సంవత్సరాలైనా ఎత్తాను ఇదే మాట, ఎన్నిసార్లు చెప్తాను, చచ్చున లేపుతాను. అందరూ చూస్తారు, అందరూ చూసి దేవుని మహింపరిచే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు వారం ఉందని అర్థం. స్వస్థత వారాల్లో ఆది అపోస్తుల్లో కాదు, ఈ కాలంలో కూడా ఉన్నాయి వారాలు. ఇప్పటికి కూడా స్వస్థతలు చేసేవారు ఉన్నారు. నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక సేవకుడు, పేరు చెప్పను, ఎందుకంటే ఆ పేర్లు చెప్తే వాళ్ళని హైప్ చేసినట్టు ఉంటుంది, దేవుడికి మహిమ లేకుండా దొంగిలించినట్టు ఉంటుంది. నిజంగా జరిగింది, ఎప్పటికీ జరుగుతాయి. ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతలేదేమో, మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ ముందు ముందు రోజుల్లో ఇదే జరుగుతుంది. జరిగించేవాడు ఎవడో కూడా మీకు తెలుసు, ఎవడ మూలంగా దేవుడు జరిగిస్తాడో కూడా మీకు తెలుసు. ఆ రోజు కోసం ఎదురు చూడండి అంతే. సచ్చినోడిని లేపాలి, అప్పుడు దేవుని మూలంగా వచ్చిన అభిషక్తుడని లోకం దేవుణ్ణి గణపరచాలి. ఒక భర్తగా రోడ్డు మీద వెళ్ళిపోతుంది, నిజంగా జరిగిందండి, ఇది పెద్ద పుస్తకం కూడా రాయబడింది, ప్రపంచవ్యాప్తంగా తిరుగులాడుతున్నటువంటి సాక్ష్యం ఇది. ఆయన పేరు డేవిడ్. డేవిడ్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి వ్యక్తి, సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఒక కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, చిన్న మెదడు చిట్లు పోయిందండి, కాబట్టి రక్తస్రావం ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి చనిపోయాడని చెప్పి హాస్పిటల్ వాళ్ళు నిర్ధారించి చెప్పేశారు. హాస్పిటల్లో మార్చరీలో పెట్టేశారు. ఎందుకు పెట్టేశారు? పోస్ట్ మార్టం అవ్వకపోయినా పోస్ట్ మార్టం చేయాలన్నా, లేకపోతే వీలుకంటే ముందుగా చనిపోయినటువంటి వ్యక్తులు ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నా మార్చరీలో పెడతామంటారు, ఒకవేళ పోలీస్ కేసు అయినా మార్చరీలో పెడతామంటారు. ఇది నేను అనకూడదు, నాకు క్షమించాలి తల్లి, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కదా. భాస్కర్ గారు గాధం ఇస్తేరి గారి భర్త గారి విషయంలో అదే జరిగింది, నేను ఉన్నాను అక్కడ. పాము కాటు వేసినప్పుడు నేను వెళ్ళడం జరిగింది ఉదయకాల సమయంలో. ఆయన ప్రాణం పోయే సమయం నుంచి వచ్చే సమయం వరకు హాస్పిటల్లోనే ఉండిపోయాం, నేను, మా నాన్నగారు, నువ్వు కూడా ఉన్నట్టున్నావు కదా, రాజేష్, రాజేష్ ఉన్నాడు కదండి, సురేష్ అన్నయ్య, వీళ్ళందరూ, సతీష్, వీళ్ళందరూ ఉండిపోయాం. మార్చరీలో ఉండిపోయింది ఆ శవం. అయితే 3 రోజులు ఈ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని మార్చరీలో పెట్టేశారు. ఈ వ్యక్తికి ఒక భార్య ఉంది, ఆ భార్య విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించిన వ్యక్తి. 3 రోజులు అయింది మార్చరీలో పెట్టి. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా గమనించి, మీకు డాక్యుమెంట్ ఇస్తాను అవసరమైతే, ఎవరికైనా ఇస్తాను, ఫేక్ కాదు, రియలిస్టిక్ థింగ్ ఇది. 3 రోజులు అయింది మనిషి చనిపోయి మార్చరీలో పెట్టేసి. మార్చరీ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, మీకు తెలియదు ఏం కాదు కదా, ఐస్ అయిపోతారు, కోల్డ్ బాక్సుల్లో పెట్టేస్తారు, గడ్డగా అయిపోతూ ఉంటారు. నేను మార్చరీలో చాలాసార్లు వెళ్ళాను, ఒక్కొక్క కేసు తీస్తున్నప్పుడు దగ్గరుండి చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి. మార్చరీ దగ్గర పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు చూసిన అనుభవాలు ఉన్నాయి. భాస్కర్ గారిని మార్చరీ నుంచి బయట తీసుకొచ్చింది కూడా నేను, మా నాన్నగారు వాళ్ళే. ఉండలేకపోయారు మా నాన్నగారు అయితే, అందులో కరోనా టైం అండి అది, ఏమండి చాలా ఫుల్ కరోనా, అమ్మ బాబు తీసుకొచ్చాం. అయితే ఈ భార్య గారు 3 రోజులు మార్చరీలో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ పక్కన ఎక్కడో మీటింగ్లు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తే దేవుడు లేపుతాడనే విశ్వాసంతో అక్కడ తీసుకెళ్ళిపోయింది. మీరు నమ్ముతారు లేదు, మళ్ళీ చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను ప్రమాణపూర్వకంగా. మార్చరీలో మొదలై తీసుకున్న శవం అంబులెన్స్లో ఎక్కి ఇంటికి తీసుకుని వచ్చి దేబెడతారు, అంబులెన్స్లో ఇంటి దగ్గర దింపేసి శవం వెళ్ళిపోతారు, డబ్బులు ఇచ్చేస్తే. అలా హాస్పిటల్లో ఆ శవాన్ని ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్న తరుణంలో ఆ వ్యాన్లో భర్తగారి శవం పక్కన భార్య ఉంది. వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, అక్కడ తీసుకెళ్దాం ఇన్ని అనే విశ్వాసంతో తీసుకెళ్ళింది. నాకు ఇష్టమైన సేవకుడేను ఆయన. పైన ప్రసంగిస్తున్నారు, ఇంచుమించుగా ఒక కొత్త చర్చి ఆవిష్కరణ జరుగుతుంది, కొత్త మందిరం ఏదో కట్టారు. ఆ చర్చ్ ఇనాగ్రేషన్కి ఈ సేవకుడు వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. అద్భుతమైన స్వస్థత వరం ఉన్నటువంటి వ్యక్తి, మామూలు వరం కాదులే ఆయన. ఆయన అక్కడ వాక్యం చెప్తుంటే ఈ బేస్మెంట్లో, ఈ కింద ఫ్లోర్లో
ఈ వ్యక్తి శవాన్ని తీసుకుని వచ్చి పెట్టారంట. అక్కడ ఆయన వాక్యం ఎలా ఉంటుంది, నాకంటే స్పీడ్గా ఉంటుంది, అంత గంభీరంగా వాక్యం గద్దించి చెప్తున్నటువంటి సమయంలో మార్చురి నుంచి తీసుకుని వచ్చిన శవం అని లేచింది. నమ్ముతారా? నా వాక్యమే నేను స్వస్థపరుస్తుంది. అక్కడ ప్రసంగిస్తుంటే శవం ఒక్కసారిగా అని లెగిసి నిలబడి కూర్చుంది. మీరు నమ్ముతారో లేదో, పెద్ద డాక్యుమెంట్ అది, పెద్ద సాక్ష్యం అది. దేవుడికి ఆ శక్తి ఉంది, స్వస్థపరిచే వరంకి ఆ శక్తి ఉంది. ఆయన వచ్చే ముట్టక్కర్లేదు, ఆయన మాట్లాడుతుంటే పని అయిపోద్ది, ఆయన నీడ తగిలితే పని అవుద్ది. దేవుడు నాకు దేవుడిచ్చిన మాట, నీ చేతిలో నా చెయ్యి ఉంచుతాను, నీ చెయ్యి తాకిన ప్రతి చోట నా చెయ్యి ఉంచుతాను. పేతురు గారు నడుస్తుంటే నీడపడి బాగుపడినలు ఉన్నారు. ఈ వరం కలిగిన వ్యక్తి మాట్లాడుతుంటే ఆ మాట వ్యక్తిని స్వస్థపరిచింది. లైవ్ సాక్ష్యం అది, ఒక్కసారిగా పెద్ద చాలా పెద్ద అయిపోయింది. బ్రతికేడు, సేవకుడు అయ్యాడు, పాస్టర్గా సేవ చేశాడు, తర్వాత ఆయన ఏమేడో తెలియదు నాకు. చచ్చినోడు బతికింతారండి వారం అన్న వాళ్ళు, చచ్చిపోయినండి బతికించేలా. స్వస్థత వారం నిజమైంది అయితేనే నోటి మాటతో లేపాలి. యేసు నామంలో లేగు అంటే లెగిసిపోవాలంతే, యేసు నామంలో స్వస్థత అంటే స్వస్థత వచ్చేయాలంతే. చెయ్యే పడక్కలేదు, మాటతో కార్యాలు చేయాలి. అది తగిన సమయం అందు అవసరంలో దేవుడు చేస్తాడు. అంతేకాని బోర్డు తగిలించుకొని రండి 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 ఏం అవసరం లేదు, అవసరం అయితే చేస్తాడు, అవసరం అయితే చేస్తాడు. చూడు పార్షల్, స్వస్థత వరం కలిగి ఉన్న వ్యక్తుల్లో కనబడే మూడు గొప్ప విషయాలు. ఈ వరాన్ని బట్టి వాళ్ళు క్యాష్ చేసుకోరు, డబ్బు సంపాదించరో, డబ్బు ఉండదు. రెండవదిగా దయ్యములను సైతం వెళ్ళగొడతారు. మూడవదిగా మరణించు వ్యక్తుని సైతం లేవనెత్తగలరు. ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉన్నాయంటే స్వస్థత నిజమైంది, స్వస్థత అందించే వరం కూడా ఈ వ్యక్తిలో ఉందని అర్థం. అంతేగాని ఆ పాస్టర్ గారు చేసేస్తే ఏంటి, అమ్మాజీ గారు ఈ పాస్టర్ గారు వచ్చి ప్రయత్నం చేస్తే ఏమైపోవు, అలాంటి ఎవరుంటారు నా ముందుకు రమ్మనండి, నేను నలుగురిని పంపిస్తాను, నా దగ్గర కనబడుతున్నారు వాళ్ళు పంపిస్తాను. ఏంటి సీన్ అన్న ఇంటి దగ్గర ఉన్నాడా, అలాగే విశ్వాసం లేదు ఎంతసేపు ఇప్పటికి లెగిసి నిలబడాలి, దర్శనం ఉంది మాకు. పడిపోతుంటే తల్లిని పరిగెట్టి లేపాడు ఆ కుర్రోడు ఈ చర్చిలో, వాళ్ళకి లేదు అది ఏం చేయాలి మేము. అందుకే తాతయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడే మాట, నీకుందా విశ్వాసం ఎంతకనే, నీకు లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచి మరణ పడక మీద నుంచి లేవనెత్తుతుంది. విశ్వాసం ఉండాలి. దేవుడు చేసేసాడు అంతే, అది ఉంటే ఎందుకు జరగో. నేను ఏదో వీళ్ళు దురాత్మ గురించి చెప్పాను, నా పరిచయంలో ఇద్దరు ముగ్గురు నాలుగురు విషయంలో జరిగింది అది. నడు వంగిపోయిన వాళ్ళు లేకుండా చచ్చిపోద్దన్నారు అండి, అమ్మ లేకండి అమ్మా అని చెప్పి సరదాగా వెళ్ళి మాట్లాడి స్వస్థపరిచి బాప్తీసం ఇచ్చి వచ్చేసాను. నేను స్వస్థపరిచేసి బాప్తీసం ఆ టైంలో ఇచ్చేసి ఫోటో తీసేసి రాసేసుకుని వచ్చాను. ఏంటమ్మా మీ తెలిసామంటారు, మీ అమ్మాయి గారు చెప్పామంటారు కదండి, అది స్వస్థత అంటేనే. ఫేక్ స్వస్థతలు ఉన్నాయి, ఒరిజినల్ స్వస్థతలు ఉన్నాయి. ఫేక్ స్వస్థతలు మళ్ళీ వస్తాయి, ఒరిజినల్ స్వస్థత ఒకసారి చేయి పడితే లేచి నిలబడిన తర్వాత మళ్ళీ పడిపోడు. కాబట్టి చాలామంది ఉన్నారులే, పేర్లు చెప్తే బాగోదో, మన తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు ఉన్నారు, ఒకళ్ళేమో తేజ అంటారు, ఒకళ్ళేమో వీణా అంటారు, ఒకళ్ళేమో పృథ్వీ అంటారు. వీళ్ళందరూ స్వస్థతలు చేసేసి కిడ్నీలో రాళ్ళు తీసేస్తున్నారు. ఒరే దయ్యాలు పట్టినాడు ఒకనాడు పంపితేనే, గొర్రెల ముందు ఆడుతున్నారు హే డ్రామాలో, సింహాల ముందు ఆడితే మీ జాతకాలు బయటకు వచ్చేస్తాయి. వాక్యం తెలియని వ్యక్తులు మోసం చేస్తున్నారు. వాక్యం తెలియాలి. ఏ చర్చికి వెళ్ళినా, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, ఏ బోధన వింటున్నా వాడు చెప్పేది కరెక్టా కాదని చెప్పి బెరయా సంఘంలాగా పరిశీలించాలి. ఆడేదో చెప్పాడు, ఆడేదో చేశాడు, గుడ్డుగా గొర్రెల్లాగా వెళ్ళిపోతేలాగా. గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు వస్తాయన్నాడు కదా, అబద్ధ బోధకులు నా పేరడు వస్తాడన్నారు కదా,
అబద్ధ కార్యాలు చేయువారు నాలోంచి పుడతారన్నాడు కదా. వీళ్ళందరూ అడ్డం పెట్టుకుని సంపాదించింది క్రీస్తునే, కానీ క్రీస్తుకు దాసులు కాదు. అందుకే అని అంటాడు, మీరెవరో అది తెలియదు. మీరు స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, నా మూలంగా కాదు సాతాల మూలంగా చేశారు. నేను కాదు స్వస్థపరిచిన ఆత్మ మూలంగా జరగలేదు ఆ కార్యం అని చెప్పి, మీళ్ళెవరో నా తెలియదు తొలిపేసేది ఈ సేవకులనే, దొంగ సేవకులు, ఫేక్ గర్ల్, డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. లెక్క చెప్పే దినం ఉంది, విమర్శ దినం ఉంది. అప్పుడు వస్తాయి మేకలు, గొర్రుల్లా కనబడే మేకలు వెళ్ళే, అన్యులు కాదండి, మొత్తం ఎగిరిపడేస్తాడు. పిలుపు ఉండాలి సేవకుడికి, ఏర్పాటు ఉండాలి సేవకుడికి. దేవుడు పిలాల వ్యక్తిని, వేసుకున్నవాడే అవి ఇవ్వగలడు, పిలుపు లేకుండా వచ్చినడికి చిల్లిగా కూడా ఇవ్వడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నదేవ నది